नमस्ते वेलकम टू सिग्नेचर स्टूडियोस नेनु मी क्रांति इवाल मन तोटी खैरताबाद कांस्टेंसी इंचार्ज बीआरएस पार्टी लीडर मन्ने गोवर्धन रेड्डी गारु उन्नारु मरि वेलकम चेद्दाम सिग्नेचर स्टूडियोस को अन्ना वेलकम टू सिग्नेचर स्टूडियोस अन्ना नमस्ते क्रांति भाई नमस्ते బాగున్నారా? చాలా బాగున్నా. చాలా బాగున్నాం అని అంటున్నాను. పార్టీ మంచిగా ఉందా అన్న? సూపర్, పార్టీకి 100% బాగుంది. పార్టీలో ఉన్న మీరు మంచిగా ఉన్నారా అన్న? పార్టీలో అందరూ బాగుంటారు. మేము బాగున్నాం, అందరూ బాగుంటారు. పార్టీ మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అనుకుంటారా అన్న? ఎందుకు, వై నాట్, ఎందుకు చూస్తుంది? 100% చూస్తుంది. ఎందుకు పార్టీని మీరు మంచిగా చూసుకుంటారా అన్న? పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త పార్టీని బాగా చూసుకుంటారు, పార్టీ కూడా ప్రతి కార్యకర్తను బాగా చూసుకుంటుంది. అంత మంచిగా ఉందని అంటారు? అంత మాకు తెలిసిన వరకు మంచిగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ 100% 99% బాగుంటుంది. కానీ తెలంగాణ ప్రజలు మంచిగా ఉన్నారా అన్న కేసీఆర్ గారి వల్ల? చాలా హ్యాపీగా. ఈ విషయంలో మాత్రం సార్ కార్యకర్త కొంత అటు ఇటు ఏమైనా పదవి రాలేదని చెప్పేసి ఏమైనా ఉంటుండొచ్చేం, కానీ ప్రజలు మాత్రం చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ కూడా నెంబర్ 1 ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటారు? అనుకోవడం కాదు, వాస్తవం అది. నేను అనుకున్నా మీరు అనుకున్నా కాదు, 100% వాస్తవం. ఒక మాట అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరన్నా? దానం నాగేందర్ గారు. దానం నాగేందర్ గారి పరిపాలనలో, అంటే కాన్స్టిట్యున్సీ పరంగా, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు సంతృప్తిగా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటారా? ఇప్పుడు దానం నాగేందర్ గారి గురించి, ఒక ఎమ్మెల్యే గురించి, ఇంకొక గురించి కాదడ, పాలిస్తున్నది ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు. సంక్షేమ అంటే ఒక ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి దానం నాగేందర్ గారు సరైన పని చేస్తున్నారా, సరైన అభివృద్ధి చేస్తున్నారా అంటున్నా. దానం నాగేందర్ గారు ఫస్ట్ అంటే గెలిచిన కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగాలేనప్పుడు కొంత 1-2 ఇయర్స్ కొంత ఇబ్బంది పడ్డాడు. అప్పుడు కొంత ఇబ్బందులు, ఈ మధ్యకాలంలో చాలా బాధితున్నాడు, ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రజలతో ఉన్నారు. సరే, ప్రజలతోటి ఎమ్మెల్యే ఎంత ఇంపార్టెంట్ అంటే దానికంటే ముందు ప్రభుత్వం పాలిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి చూస్తారు ప్రజలు. ఎమ్మెల్యేతో పాటు ముఖ్యంగా చూసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు, ప్రజలకు ఏ అవసరాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ప్రజల అవసరాలను గమనించి సంక్షేమ పథకాలు పెడుతుండు. ప్లస్ హైదరాబాదు అప్పటికి అంటే 2014 బిఫోర్ హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడు 2023లో హైదరాబాద్ ఎట్లుంది ఒక్కసారి ప్రజలు రోజు నిత్యం ఇక్కడే ఉంటాం కాబట్టి చూస్తుంటాం. ఎంత డెవలప్మెంట్ అంటే ఊహించిన దానికంటే, అసలు హైదరాబాదు ఊహించిన దానికంటే భారతదేశంలో నెంబర్ 1 సిటీగా మారిందంటే దానికి మంత్రి కేటీ రామారావు ప్రోత్సాహం, మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇప్పుడు 1 స్టేట్గా మారింది, 1 హైదరాబాద్ మారింది. 1 హైదరాబాద్ అయిపోయిందని అంటారు. 100% కేసీఆర్ గారి వల్ల, కేటీఆర్ గారి వల్ల అయిపోయింది. 100% ఇది కరెక్ట్. 2014 బిఫోర్ మీరు ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఒకసారి హైదరాబాద్ గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఒకసారి మీరు ఒకసారి చూస్తే. మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి, అంత ముందుకు లేకుండే. ఎక్కడ చాలా తక్కువ కదా, చాలా తక్కువ ఉండే. ఇప్పటికీ అప్పుడు ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ మాదాపూర్ నారాయణ ఇక్కడ ఏరిమా కోకాపేటు నార్సింగు గచ్చిబౌలి ఏ ప్రాంతం చూడండి, ఎంత డెవలప్మెంట్, ఎంత డెవలప్ అయింది. అది ఒకటే కాదు, డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకా లేకపోతే సామాన్య ప్రజలకా లేకపోతే మధ్యతరగతి కుటుంబకులకా? మల్టీనేషనల్ కంపెనీలు రావడం వల్ల దాదాపు మంత్రి కేటీ రామారావు ప్రోత్సహించింది, విదేశీ పెట్టుబడులు దాదాపు 4 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు రావడం జరిగింది. దాని ద్వారా కొన్ని లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇక్కడ లోకల్ వాళ్ళకి కానీ టోటల్ ఇండియా వాళ్ళకి కానీ ఎక్కడి నుంచి వచ్చేందుకు దాదాపు 100,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. దాని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. దాన్ని ఎందుకు దానివల్ల ట్యాక్స్ వస్తే మన స్టేట్ కూడా బాగుపడుతుంది. ఎందుకని చెప్పండి, సామాన్య మనం ఇప్పుడు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10,000 రూపాయలు ఎకరం దొరికేది గతంలో. ఇప్పుడు ఎటు ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా కూడా మినిమం 20-25 లక్షలు అనేది ఎక్కడ లేదు. అంటే ఎంత డెవలప్మెంట్ అయిందో ఎంత ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. 2014 పరిస్థితి ఎట్టుండే, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్టుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అయిపోతుంది, అసలు కరెంటే ఉండదని. ఒక కరెంటు విషయంలో నేను కూడా అంగీకరిస్తాను, కరెంటు 24 గంటల కరెంటు అందుతుంది. ఆ 24 గంటల కరెంటుకు సంబంధించిన బిల్లులు కూడా తెలంగాణ ప్రజలే కడుతున్నారు, తప్పించి ప్రభుత్వం అయితే చొరవ తీసుకొని కడతలేదు. ఓకే, దాన్ని అంగీకరిస్తాం, కానీ మిగతా విషయాలు చూసుకుంటే దేంట్లో సామాన్య ప్రజానీకం గుండె మీద చేసుకొని రాత్రిపూట నిద్రపోతున్నారు అనుకుంటున్నాను. నేను చెప్తానంటే 2014 బిఫోర్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గతంలో పాలకులు ఉండే, టీడీపీ ఉన్న, కాంగ్రెస్ ఉన్న, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అప్పుడు కూడా ప్రజలే కట్టరు, ఇప్పుడు కూడా ప్రజలే కడతారు, రేపు ఫ్యూచర్లో కూడా ప్రజలే కడతారు. కానీ అప్పుడు ఉన్నట్టే ఉన్నాయా కరెంటు బిల్లులు? ఇప్పుడు ఏ రోజు కారు మారిపోతుంది కదా, ఏ రోజు కారు, ఆ రోజు ఉన్న సాలరీ ఈ రోజు ఉందా, ఈ రోజున ఖర్చు, ఈ రోజు ఎక్స్పెండిచర్ ఇట్లే ఉందా? అప్పుడు ఏమైనా పప్పు ఎంత ఉంటే ఇప్పుడు ఎట్లుంది? ఏ రోజు కారు పెరుగుతుండదు. దీన్ని ఇప్పుడు ప్రజలు దాన్ని భారంగా భావించలేరు కూడా, కరెంటు బిల్లుల గురించి కాదు. 24 గంటలు కరెంటు ఇవ్వడం అనేది గొప్ప విషయం, మంచి ఆలోచన. ప్రజలందరూ దాన్ని ఆక్షేపిస్తారు, ఇండస్ట్రీస్ ఆక్షేపిస్తారు, సామాన్యుడు మంచి
వెల్కమ్ చెప్తారు. దీంట్లో ఎవరు కూడా ఆబ్జెక్షన్ లేదు. బిల్లులు అంటే టైం బట్టి అంటే సాలరీస్ పెరిగిన వల్ల ఎక్స్పెండిచర్ పెరిగిన బట్టి బిల్లులు పెరుగుతుంటాయి. గత పక్క రాష్ట్రాలు చూస్తే మన రాష్ట్రం చాలా బెటర్ కదా. ఇప్పుడు గుజరాత్ ఉంది, ఇప్పుడు మనం ప్రధానమంత్రి గారు గుజరాత్ మోడల్ చూస్తూ చెప్తుంటారు కదా. గుజరాత్ రాష్ట్రంలో ఎట్లుంది ఇప్పుడు? పవర్ ఆలయస్ ఉన్నాయి, అక్కడ కరెంటు ఎప్పుడు ఏ నిమిషం పోతుందో ఏమో తెలియదు. అట్లాంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. పవర్ విషయంలో కాదు, అన్ని విషయంలో కూడా ఏ నీకు ఏ స్కీమ్ల విషయంలో కానీ సంక్షేమ పథకం విషయంలో కానీ మీరు చెప్పండి, నేను 100% ఆన్సర్ చెప్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు స్కీమ్ పెట్టడం జరిగింది. రైతులకు దాదాపు ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రైతు ఖాతా డైరెక్ట్ నేరుగా ఎవరు మీడియేటర్లు పోయిందో ఇంకొకరు మధ్యవర్తులు తీసుకుందో లేదా కమిషన్ తీసుకుందో కాదు, డైరెక్ట్ రైతు ఖాతాలకు 65,000 కోట్ల రూపాయలు జమ చేసినంటే ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఆలోచన విధానం చూడండి ఒకసారి. అందుకే పెట్టుబడి మనం కూడా నేను కూడా ఉన్నటువంటి సబ్సిడీలు అవి ఇవి అన్ని ఇది చేసి ఉత్తర రైతు బంధు ఒకటి సరిపోతుందా? సబ్సిడీ ఎందుకు? సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఉంది, అన్ని సబ్సిడీ ఉంది. సబ్సిడీలు ఉన్నాయన్న? అన్ని సబ్సిడీ. అప్పుడు ఇప్పుడు గతంలో వాటర్ లేక్ ఎండిపోయింది. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి సబ్సిడీ వస్తుందా? అన్ని వస్తుంది. ఎందుకు రావట్లేదు? ఎవరు రావట్లేదు లేకపోతే 100% పెట్టుకున్న వాడికి అప్లై చేస్తుంటుంది కంపల్సరీ. పెట్టుకున్న వాడికి అప్లై చేసుకున్న వాడికి ఎలిజిబుల్ ఉంటే 100% ఇస్తుంది సబ్సిడీ. ఎందుకు చెప్పండి? ఏ ఊరికి ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడేంత మాత్రం మీరు కూడా దాని దాని దృష్టిలో పెట్టుకోవద్దు. వాస్తవ పరిస్థితులు ఆలోచించండి. గతంలో నేను కూడా రైతు కుటుంబం నుంచిన, మీరు కూడా రైతు కుటుంబం వచ్చిన అనుకుంటాను. గతంలో ఒక ఎకరం పొలం పెట్టాలంటే కూడా 5,000 రూపాయలకు 2,000 రూపాయలకు కూడా అడుకున్న సౌకర్య దగ్గర అడుకునే పరిస్థితి. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో రైతు ఎప్పుడైనా సరే ఒక సౌకర్యం ఇంటికి పోయేసి 5,000 10,000 అడుగొద్దని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఎకరానికి 5,000 అంటే సంవత్సరం 2,000 పంటలు వస్తాయి కాబట్టి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానివల్ల రైతు సంతోషంగా ఉన్నాడు. ఎరువులు కూడా గతంలో చూస్తుంది మనం, ఎరువులు ఎట్లా ఉండే? ఎరువులు కొనాలంటే దాదాపు రోజు ఉదయం పొద్దున్న 3 గంటల నుంచి 4 గంటల నుంచి క్యూలో పడేది. క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా చెప్పులు అడ్డం చెప్పులు క్యూలో పెట్టి పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. లాటి ఛార్జీలు అయిన సందర్భం ఉంది, పోలీస్ స్టేషన్లో పంచిన సందర్భం ఉంది. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఎన్ని టైం ఎప్పుడు పోయినా సరే ఎరువులు దొరుకుతున్నాయి. ఎరువులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు కరెంట్ వస్తుంది, వాటర్ చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కానీ ఇతర ప్రాజెక్టుల వల్ల చెరువులు నింపడం వల్ల కానీ ప్రాజెక్ట్ గ్రౌండ్ వాటర్ ఇప్పుడు మొన్న చూసినాం. కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది తెలంగాణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ 69% పైన పెరిగిందని చెప్పేసి అది ముఖ్యం మనం కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అంటే దీనివల్ల ఊరికైనా రాలేదు, మనం అనుకుంటాం కదా ముఖ్యమంత్రి ఏం చేసిందని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రజలతో కలవడం అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి గారు 24 గంటల దాదాపు 20 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏ సంక్షేమ పథకం ఇస్తే బాగుంటుంది, ప్రజలు ఏ సంక్షేమం వల్ల ఆర్థికంగా ఎదుగుతారు సామాజికంగా ఎదుగుతారని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచన అనుగుణంగా ఈరోజు గ్రౌండ్ లెటర్ పెరిగింది, కరెంటు వస్తుంది, రైతులు హ్యాపీగా ఉన్నారు, పెన్షన్స్ వస్తున్నాయి, కేసీఆర్ కిట్ వస్తుంది. ఇటు చెప్పుకుంటూ పోతే దాదాపు 68 స్కీములు పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకెవరికి అన్హ్యాపీని చెప్పుడు? ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఊరు హనుమంతులు లేని ఊరు ఉండదు, కేసీఆర్ సంక్షేమ పథకం అంత ఇల్లు ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా వాస్తవం కదా అది. గతంతో పోలిస్తే 100% బెటర్ సార్. ఎవరు ప్రతిపక్షాలు ఒప్పుకోకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా 100% మా కార్య బీఎస్ఆర్ ఇప్పుడు ప్రజలు నిజంగా సంతృప్తిగా ఉన్నారన్నట్టు మేము ఎందుకు ఒప్పుకోము? ఉన్నారని చెప్తున్నారు, మాకు తెలిసిన కాడికి ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే మేము నిత్యం ప్రజలు ఉంటాం కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. నేను ఒక విషయం అడుగుతాన్నా, చెప్పండి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితునే చేస్తానన్నాడు. దళిత బంధు అకౌంట్లల్లో 10-10 లక్షల చొప్పున అందరి దళితుల అకౌంట్లల్లో ఇస్తానన్నాడు. ఏమైనా ఇవి ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నమాట వాస్తవం కాదని లేదు ఇక్కడ. తర్వాత సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల చాలామంది అంటే ప్రజలు అనుకోండి నాయకులను కోరుకున్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముఖ్య పాత్ర వహించాడు. తెలంగాణ రాష్ట్రం అతని వలన వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుంచి అనువనువు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆలోచించడం చాలామంది ఆయన రికమెండ్ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, దాన్ని తీసుకున్నాడు. తర్వాత తర్వాత సెకండ్ టైంలో కూడా బంపర్ మెజార్టీ దాదాపు 80-90 సీట్ల మెజార్టీతో గెలిపించింది. నిజంగా కూడా ప్రజలు అట్లా యాక్సెప్ట్ చేయకపోతే అంత మంచి మెజార్టీ వచ్చి గెలిచేటట్టు కాదు కదా. నెంబర్ 1. నెంబర్ 2, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్న మాట వాస్తవం. కొంతమందికి ఇచ్చిండు, కొన్ని ఎకరాలు స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఎవరికన్నా టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు? వాళ్ళు దళితులు కదా, వాళ్ళు దళితులు కదా. కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితుల, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్న దళితులు కదా. అన్ని పార్టీలో దళితుడే, ఏ పార్టీలో దళితుడే, అందరికి ఇచ్చారు. నిజం అంటే నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఇచ్చిన అన్నను నువ్వు క్వశ్చన్ చేస్తే చెప్తున్నా. అందరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా సరే. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి వ్యక్తికి, ఏదైతే ఎలిజిబుల్ ఉన్న వ్యక్తికి, ప్రతి వ్యక్తికి అందాల్సిన బాధ్యత ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంది. కానీ నేను టీఆర్ఎస్ కార్యకర్తగా నేను ఒక మాట అంటా, ఇప్పుడు దళిత బంధు కానీ లేకపోతే ఇంకొక బంధు కానీ ఇంకేమన్నా కానీ ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఫస్ట్
ఫస్ట్ లిస్ట్ లో మీరు మీ కెమెరా తీసుకొని వస్తే మా ఖైరత ఎక్కడో అది మీకు పక్కన నైబరే ఉంది. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ నాయకుడు డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక అతను, అతనికి కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మాకు 6 డివిజన్ ఉంటాయి, 6 డివిజన్ లో ఒక డివిజన్ ప్రెసిడెంట్ ఉండు. ఆ డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఫస్ట్ దళిత బంధు ఫస్ట్ వంద దాంట్లో ఆయనకి ఇవ్వడం జరిగింది. కార్ తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండు, హ్యాపీగా డ్రైవర్ పెట్టుకొని మంచిగా ట్రాక్స్ కూడా వస్తుంది, మంత్లీ మెయింటెనెన్స్ వస్తుంది ఆయనకు. ఇక దీని విషయాలు ఇంకా అట్లా చెప్తూ చెప్తాను. బీజేపీ వాళ్ళకి వచ్చింది, బీజేపీ వాళ్ళు రావండి. మీరు చెప్తుంటే నేను ఒక 10 ఎగ్జాంపుల్ చెప్తాను, 100 మంది చూపాను, 10 ఎగ్జాంపుల్ చెప్తాను. 10 మందిలో కాంగ్రెస్ ఉన్నాడు, టీడీపీ ఉన్నాడు, బీజేపీ ఉన్నాడు, అందరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ దళితుడు దళితుడే, ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్త ఇవ్వదని ఎక్కడ రూల్ లేదు, బీజేపీ కార్యకర్తను ఎక్కడ రూల్ లేదు, కాంగ్రెస్ కార్యకర్త ఇవ్వదని రూల్ లేదు. దళిత బంధులో కూడా మీకు మీ దృష్టికి వచ్చిందో రాలేదో, లేకపోతే కేసీఆర్ గారి దృష్టి ఉందో లేదో తెలియదు, కానీ 10 లక్షలు కదా దళిత బంధు, 1 లక్ష రూపాయలు కమిషన్ తీసుకుంటారు. ఎవరు తీసుకోలేదు ఊరికే మా అన్న. ఇవి మీ దృష్టికి వస్తే మీరు ఒప్పుకోండి, కాకపోతే లేదు అయితలేదు అని అయితే అనకండి ప్లీజ్. ఇప్పుడు ఎవరో మీడియేటర్లు ఎవరైనా ఇంత చేశారు కానీ మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు. మా కాన్ఫరెన్స్ లో మాత్రం అట్లాంటి ఆలోచన లేదు, అట్లాంటి ఎవరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏముంటుందండి. పాపం అందరు వాళ్ళు డైరెక్ట్ వచ్చి నేరుగా వచ్చి డైరెక్ట్ అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్కు డైరెక్ట్, లేకపోతే మన ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ పోయించుకుంటుంటే వాళ్ళకి ఇంకోరికి ఇవ్వాల్సిన అవసరం ఏముంటుందండి. అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, నిజంగా కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎక్కడో అవైలబుల్ ఉన్నాడు, అవైలబుల్ లేకుండా కాబట్టి సరే ఎవరు ఇంకో అలాంటి కార్యకర్త తీసుకుపోయి ఇస్తుందంటే కొంచెం నిజంగా ఎవరు 10 రూపాయలు తీసుకున్నారు అర్థం ఉంటుంది. మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో మాత్రం అట్లాంటి అవకాశమే లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అవైలబుల్, మన ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటాడు, మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు, లోకల్ కార్పొరేటర్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి డైరెక్ట్ నేరుగా పోయి లబ్ధిదారులు ఎవరుందో ఆలోచిస్తారు తప్ప ఎవరు 2 రూపాయలు తీసుకోవడం కావాల్సిన లేదు సార్. జిల్లాల విషయాలు నాకు తెలియదు, ఐడియా లేదు. ఓకే అన్న, కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా ఇవ్వడం జరిగింది, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్పడం జరిగింది. 3000 రూపాయలు అదైతే ఇస్తానన్నమాట, వాస్తవమే 2018 ఎలక్షన్లో పెట్టడం జరిగింది. కాకపోతే దానికి ఒక ప్రణాళిక లేకుండా కంట్రోల్ లేకుండా తెలియదు. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, అదైతే మాట ఇచ్చినా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వాలి కూడా ఇస్తారా అనుకుంటున్నాం మేము కూడా, తొందరగా ఇవ్వాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు అడుగుతారన్న, ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రజల నుంచి వచ్చినప్పుడు ఈ సమస్యలను కేసీఆర్ గారు దృష్టికి తీసుకోవతారా? మనకు దృష్టి తీసుకుని ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటాడు, అంటే ప్రజలు డైరెక్ట్ నేరుగా లేకపోయినా ఎవరి మినిట్ ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆయన ప్రజల విషయాలు తెలుసు. కాబట్టి తెలిసినా కూడా మరి ఇన్నేళ్ల సంది నిరుద్యోగులు అంతా కుట్టుమిట్లాడుతున్నా కూడా పట్టించుకొని కేసీఆర్ గారు, అసలు మీరు నిరుద్యోగుల విషయాలను చెప్తున్న బుద్ధి ఒకటే, నిరుద్యోగ వృత్తి అప్పుడే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ నిరుద్యోగ వృత్తి అడిగారు. నోటిఫికేషన్ దాదాపు 130 మంది, 130,000 మందికి నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా మంది 60-70 వేల మంది రిక్రూట్మెంట్ కూడా జరిగింది. మీతో ఈ మధ్యకాలం చూస్తున్నాం, 4 నెలల నుంచి చూస్తున్నాం కంటిన్యూ రిక్రూట్మెంట్ కంటిన్యూస్. ఇంకోటి కూడా జరుగుతుంది, ఏమైంది? పేపర్ లీకేజ్ జరుగుతుంది. పేపర్ లీక్ అనేది ఇప్పుడు మన చేతులు ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతులు? మన చేతులు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ చేతులు ఉంటుంది, ప్రభుత్వం దాన్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. కొన్ని ఇప్పుడు కొన్ని మీరు మొన్న చూసిన ఇప్పుడు మన టీఎస్పీఎస్ పేపర్ లీక్ వల్ల ఎవరు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అండ్ల. ఇప్పుడు కావాలి ఇంటెన్షన్ ప్రభుత్వం బురద తెల్లని ఆలోచన ఉన్నవాడు, ప్రభుత్వాన్ని బదనం చేయాలని ఆలోచన వాడు, చెడు బుద్ధి ఉన్నవాడు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంటాడు. ఆయన నిజంగా తెలంగాణ బిడ్డలు అయితే, తెలంగాణ ప్రజల కోరు మంచి కోరుకున్నాడు అయితే, ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, కేసీఆర్ గారికి నిరుద్యోగుల పట్ల సానుభూతి లేదు, నిరుద్యోగుల పట్ల అభిమానం లేదు, ఇంకపోతే ప్రేమ లేదు, లేకపోతే వాళ్ళని పట్టించుకోవాలి, యువకులను పట్టించుకోవాలి, యువకులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళ అన్నది ప్రేమ అభిమానం ఏది లేదు, ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం చేయడం వల్లనే ఇట్లాంటి యువకుల వల్లనే తెలంగాణ ఏర్పడదన్న కూడా ఆ అభిమానం కూడా లేకుండా కావాలని చెప్పేసి నిరుద్యోగులను హింసిస్తున్నాడు ఒక రకంగా అని చెప్పేసి ప్రతిపక్ష 100% తప్పు. మీరు చెప్తుంది మీ అభియోగం 100% తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగ గతం రాష్ట్రాలు ఇప్పుడు మన 28 రాష్ట్రాలు చూస్తుంటే మన రాష్ట్రంలో ఎట్లాంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది నిరుద్యోగుల మీద, లేకపోతే యువకుల మీద? పోలీసు వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్ మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ చేస్తారనుకుంటే నేను ఖచ్చితంగా కూడా డిపార్ట్మెంట్ వైజ్ ఏ దాంట్లో రిక్రూట్మెంట్ అయ్యింది, 8000 మంది 60000 చిల్లర పైచిలకు రిక్రూట్మెంట్ అయింది తీసుకొచ్చేవాను కదా. ఇప్పుడు 100% ఈ పోలీస్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంటే కాదు, ఎక్కడ ఆర్థిక శాఖ ఏ కాన్ఫరెన్స్ ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీలు ఫుల్ఫిల్ చేయమని చెప్పి నోటిఫికేషన్ జరిగింది, దాని ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే యువకుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన వాడైతే ఇట్లా ఉండనే ఉండదు. మనం గత ఇప్పుడు మనం మన రాష్ట్రంలో కాబట్టి మనకు బాధ తెలుస్తలేదు, పక్క రాష్ట్రాలను రిక్రూట్మెంట్ ఎట్ జరుగుతుంది, మన రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఎట్ జరుగుతుంది, 130,000 పైచిలకు రిక్రూట్మెంట్ జరుగుతుందంటే అసలు మాట నాటే చోకు. మన ప్రధానమంత్రి గారు చెప్పాడు 2014 చెప్పాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఒక్కసారి ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? సంవత్సరం 2 కోట్లు పక్కన పెట్టండి, టోటల్ మీద ఈ 9 సంవత్సరాల 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందా? కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదైతే
ఫస్ట్ నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రం సంబంధించి రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిండు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మా మంత్రి కేటీ రామారావు గారు దాదాపు 4 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడి రావడం వల్ల చాలామందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది మినిమం 30,000 నుంచి 40,000 రూపాయలు సాలరీ వస్తుంది. లక్షల కొద్ది సాలరీ డ్రా చేస్తున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు ఇప్పుడు మనం టీవీ ఛానల్ ఉన్నాం కాబట్టి మనకు కనబడకపోవచ్చు, కానీ వాస్తవంగా పరిధిలో లోపలికి వెళ్తే ప్రజలు నిజంగా ఎక్కడ బాధపడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఎంత పెట్టండి ప్రతిపక్షంలోనికి అన్సాటిస్ఫై అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆయన పార్టీ రూలింగ్ రావాలి, ఆయన ఏదో చేయాలనుకుంటాడు. కానీ తెలంగాణ ప్రజలు తెలుసు, తెలంగాణ ప్రజలు ఎవరి చేతులు పెడితే ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది. తెలంగాణ తెలిసిన వ్యక్తి, తెలంగాణ వాగు వంక చిన్నది పెద్ద అన్నీ తెలిసిన వ్యక్తి, అసలు ఏ మూలకి ఏముందో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయనను మించిన నాయకుడు ఎవరు లేరు తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి వ్యక్తి ఉంటే ముందుకు రమ్మని చెప్పండి. ఏ ఊర్లో ఏముంది చెప్పండి, ఇట్లా కళ్ళు పుసుకు చెప్పగలుగుతాడు. అంత అనుభవం ఉన్న వ్యక్తి, అంత ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి. గోవర్ధన్ ఇంతగానం కేసీఆర్ని జోకాల్సిన అవసరం ఏముంది? నేను జోకడం ఎందుకు, అది వాస్తవం చెప్తాను. మీకు జోకుడు అనిపించచ్చు, నాకు నా మనసు నుంచి వాస్తవం వాస్తవం వస్తుంది. జోకలేరా 100% ఉండమే చేయి చెప్తున్నా, ఉద్యోగం జోకట్లేదు, వాస్తవం చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చిన్న వాగున్నా వంక ఉన్నా ఏ ఊర్లో ఏమున్నా ఏ గ్రామ పంచాయతీ ఉన్నా ఏమున్నా కూడా చెప్పగలరు? ఎవడన్నా ధైర్యం ఉన్న దమ్ము ఎవరైనా లీడర్ వస్తే ముందుకు రమ్మని చెప్పండి. నేను కాలు కడతా ముఖ్యమంత్రి గారికి ముందు ఒక్క సెకండ్ అట్లా మాట్లాడమని చెప్పండి. అంత తెలిసిన వ్యక్తి మాట్లాడే దమ్మే లేదంట ప్రతిపక్ష లీడర్లకు. నేను ఆ మాట అంటలేను. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, ఏ ఊర్లో ఏ వాగు ఉంది, ఏ వంక ఉంది, ఏ ఊర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పగలిగే వ్యక్తి ఎవరు ఉండరా చెప్పు. ఊరికే మాటలు స్క్రిప్ట్ రాసుకొచ్చుకొని చదవడం వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. ఆయనకు అంత తెలిసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అంత స్టడీ చేసిన తర్వాతే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం లేదనుకోండి, తెలంగాణ ప్రాంతానికి ఎంత ఎందుకు నెట్టివేయబడుతుంది, వెనుకకు నెట్టివేయబడుతుంది. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి మొత్తం స్టడీ చేసిన తర్వాతనే పార్టీ పెట్టడం జరిగింది. దాని ద్వారానే 2014 దాకా పోరాటం చేసి తెలంగాణ రావడం తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలో అన్ని విషయంలో ప్రతిరోజు నిత్యం అంటే ఒక ఊరు నుంచి వచ్చిన వ్యక్తితో మాట్లాడి ఆ ఊళ్ళో సాధక బాధలకి ఏంది, ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏం మంచి చేస్తే ఏం చేస్తే బాగుంటుందని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజు రాదుంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమంలో ఒకసారి ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో చిన్న ఉద్యమం తీవ్రతను ఉన్న సందర్భంలో మీటింగ్ పెడితే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి ఒక మా పెద్ద ఆవిడ వచ్చి చెప్పడం జరిగింది. ఏమని, అయ్యా తెలంగాణ వస్తుందా రాదా, మేము ఎప్పుడు అసలు తెలంగాణ చూసే పరిస్థితి ఉందా, మాకు ఆల్రెడీ ఇప్పటికే కళ్ళు కనబడతలేవు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన వచ్చింది. ఎందుకు 40-50 సంవత్సరాలు పైచండి వారు ఊర్లో వాళ్ళకు కంచు ఎవరికైనా మనకైనా తగ్గుతుంది కాబట్టి మనకు అవేర్నెస్ ఉంటుంది, ప్లస్ ఆర్థిక స్థితి ఉంటుంది కాబట్టి మనం ఐ హాస్పిటల్ పోయి చూపించుకోగలుగుతాం. ఊర్లో వాళ్ళకు ఐ హాస్పిటల్ పోవాలి ఆలోచన ఉండదు, ఎందుకంటే వయసు మీద పడుతుంది కాబట్టి కళ్ళు చూపోయింది అనుకుంటారు. తప్ప ఒకసారి ఒక దానికి హాస్పిటల్ ఉంటుంది చూపించుకోవాలి ఆలోచన ఉంటుంది, లేకపోతే దాన్ని చూపించుకోవాలన్న స్థోమత ఉంటుందని చెప్పి ఆలోచన లేదు. కానీ ముఖ్యమంత్రి ఆలోచన ఆ రోజే డిసైడ్ అయ్యారు, కంటి చూపుది ఒకటి పెడితే బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు చెప్పండి, కొన్ని కోట్ల మంది చూపించుకుంటారు, ఎంత హ్యాపీ ఉండండి. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందా, ఏ ఊళ్ళో ఉందా, ఎక్కడనుందా ముఖ్యమంత్రి ఆలోచన. ఎందుకంటే ప్రజలకు ఏం కావాల్సిన తెలిసిన వ్యక్తి, ప్రజల నాడు తెలిసిన వ్యక్తి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్న వ్యక్తి కాబట్టి ప్రజలు మంచి కొరకు చేస్తున్నాయి అన్నీ. లేకపోతే ఆయన కంటి చూపెట్టాల్సిన వారు అడగలే కదా, నువ్వు అడగలేదు, నేను అడగలేదు, ప్రజలు కూడా అడగలేదు. ఆయన ప్రజలకు ఒక మంచి చేయాలని ఆలోచన వ్యక్తి అంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ప్రజల నాడు తెలిసిన వ్యక్తి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో, ప్రజలు సంతోషంగా ఉండాలన్న వ్యక్తి కాబట్టి అది చేస్తుండు. రైతుల గురించి, రైతులు ఎవరైనా రైతు బంధు అడిగిండా, రైతు బీమా అడిగిండా, రైతు బీమా చూడండి ఇన్ కేసు ఎవరైనా అందుకే అనివార్య కారణం వల్ల ఎనీ టైం ఎట్లా చచ్చిపోయినా సరే 5 లక్షల రూపాయలు వితిన్ 1 వీక్లో ఇన్సూరెన్స్ కంపెనీ పోయి ఇంటికి పోయిస్తుంది. గతంలో ఏముండే ఆ సాగు కూడా 10,000-20,000 కూడా అడుక్కునే పరిస్థితి ఉండే, అట్లాంటి పరిస్థితి ఉందా? రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ మంచి స్కీములు అండి. దీనివల్ల ప్రజలకు కొంత ఉపయోగపడుతుంది, మొత్తం 100% అయిపోయింది చెప్పట్లేదు, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజలు 100% కావాలంటే ఎట్లా అంటే ఇప్పుడైతే అవుతుందా కాదా? ఇది నిరంతర ప్రక్రియ, ఏదైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరంతర ప్రక్రియ. 100% అయిపోయి మొత్తం బ్రహ్మాండం ఉంటుందని చెప్పలేను. ఈరోజు నాకు వస్తారు, రేపు నీకు వస్తే ఇంకోదానికి వస్తుంటుంది. అది కంటిన్యూ నిరంతర ప్రక్రియ. ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయంలో ఏ రోజుకి ఎండ ఉండదు, ఇంకా కావాల్సింది. ఈరోజు మనం ఒక కొంచెం అన్నం తిన్నామంటే రేపు ఇంకా పప్పుతో తినాల్సి, ఇంకోతో ఇంకోసారి వస్తుంది. ఎప్పుడు నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడు కూడా ఆగదు కూడా. ప్రజలు పాపులేషన్ పెరుగుతుంది, డెవలప్మెంట్ అవసరాలు ఉంటాయి, ప్రజల అవసరాలు పెరుగుతుంటాయి, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్ అన్న, ఇప్పుడు మీ వ్యక్తిగత విషయానికి వస్తా నేను. మీరు ఉద్యమం కాలం నుంచి తెలంగాణ సాధించాలి, కొట్లాడాలని చెప్పేసి అసలు ఈ ఇంట్లోనారో లేరో ఇక బయటనే ఎక్కువ తిరిగినట్టున్నారు మీరు. అట్లాంటి వ్యక్తికి 2018లో సీట్ ఎందుకు వేయలేదు? సరే, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల పట్ల ఆ నాగేందర్ గారు
గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు మంత్రిగా చేసినారు కాబట్టి అది రావడం వల్ల కొన్ని రాజకీయ పరిస్థితులు ఇవ్వచ్చు ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఒక ఉద్యమకారునికి మోసం జరిగిందా కాలేదా? ఇక మోసం అని చెప్పడం కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం. కదంటలేదు ఆయన కూడా పార్టీ ఎక్కడ వెనకాడికి వెళ్ళేది కదా. పార్టీ ఆయన వచ్చినా కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. అప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా కొంత అటు ఇటు మారడానికి అవకాశం ఉంది, మారవచ్చు. మీరు 2018లో బీఎస్పీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారన్న? అంటే ఇప్పుడు ఒకటే కొంత బాధతోటి నాకు పార్టీ టికెట్ ఇంతగా ఎంత కష్టపడి ఉద్యమం చేసినా పార్టీకి పనిచేసినా నా టికెట్ రాలేదు చిన్న ఆలోచనతో అంటే ఏదో కొంచెం బాధతోటి పోటీ చేయడం జరిగింది. ఆ 10 డేసే ఉన్నాను. తర్వాత మళ్ళీ ఎమ్మెడే మన కేటీఆర్ రామారావు గెలిచిన నన్ను ఎమ్మెడే పార్టీలోకి తీసుకుంటూ పార్టీలోకి పనిచేసినా మాట. అంటే నా బాధ ఏంటంటే నా పర్సనల్గా వ్యక్తిగతంగా మన్నే గోవర్ధన్ అనే వ్యక్తి ఒక మంచి లీడర్, అంటే ఇప్పటికి కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చిన్న పూరణ కాంచెల్లి పెద్దోళ్ళ దాకా అంటే మంచి చేస్తాడు, ఏదున్నా కష్టం వచ్చినా కూడా వస్తాడు అన్నది ఉన్నది. అటువంటి లీడర్ను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకునికి టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇచ్చింది అని అంటే ఏమని చూడాలి? నిజం నేను కూడా అదే అనుకుంటున్నాను కదా. ఇప్పుడు పార్టీకి ఫస్ట్ నుంచి కూడా 2000 పార్టీ పెట్టినప్పుడు 2001 నుంచి కూడా పార్టీకి పనిచేస్తూ పార్టీ అన్ని కార్యక్రమాలు చురుగ్గా పనిచేస్తూ ముఖ్యమంత్రిగా ఏదైతే ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రతిదానికి కూడా నిర్వహంగా ఒక సైనికుడిగా పనిచేస్తూ 2010 నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 10 నుంచి 15 మొన్నటిదాకా కూడా అంటే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ పార్టీకి ఎప్పుడు కూడా కొంత ఆ రోజు ఆ ఉన్న రాజకీయ పరిణామాల వల్ల పరిస్థితుల వల్ల కొంత అన్యాయం జరిగిన మాట వాస్తాయం. కానీ సరే ఇప్పుడు అది మనసులో పెట్టుకోకుండా సరే ఆయన కూడా మన ఆయన మనస్ఫూర్తిగా దాన నాగేంద్ర గారు పార్టీలో రావడం జరిగింది, ఆయన కండు వేసుకోవడం జరిగింది, ఆయన నిలబడి మేము దాన్ని ఏమి కానట్లేదు. కాకపోతే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మీరు అన్నట్టు 100% చిన్న 2వ తరగతి 3వ తరగతి పిల్లగాడి నుంచి పెద్ద ముసలాల వారు కూడా నన్ను 100% గుర్తుపడతారు. అన్ని కార్యక్రమాలు చురుగ్గా పనుకుంటాను, చిన్న ఏ ఆపద వచ్చినా కూడా నేను ముందు నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రజలకు కూడా నేను కోరుకునేది సార్ నాకు 10 దక్కకపోయినా కూడా నేనైతే ఈ అభిమానం మాత్రం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చురుగ్గా. ఇప్పుడు సరే ఒక రాజకీయ పక్తు రాజకీయ వ్యక్తి అని అంటేనేమో నేను నీకు 10 కన్నా నీకేం అవసరం నీవేంది అని అంటుంటే, కానీ తెలంగాణ ఏర్పడడానికి కారణమైనటువంటి కొంతమంది వ్యక్తులలో మీరు కూడా ఒకరు కదా. అటువంటి ఉద్యమకారులను పట్టించుకోవాలి కదా కేసీఆర్ గారు అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అటు పట్టించుకోవాలి కాదంటలే, కానీ పట్టి ఆల్మోస్ట్ చాలామందికి వచ్చింది కదా. బాలకసుమన్ లాంటి కిషోర్ లాంటి వాళ్ళు చాలామందికి ఇచ్చారు కదా. అందరికీ రావాలంటే కొంత సార్ ఇప్పుడు ఆడున్న లేదన్నా ఇచ్చిన వాళ్ళ పేరు కాదన్నా, ఇయన్ వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలా అందులో మీరు కూడా ఉన్నారు. 119 ఎమ్మెల్యేలు ఉంటే 119 వాంటెడ్లు ఉన్నారు, 5000 మంది ఉంటారు. 5000 మందికి ఎట్లే ఎలిజిబిలిటీలు ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీలు ఉంటాయి అంటున్నారు. నేను అది చెప్తున్నా 5000 మందిలో కనీసం 200-300 మంది ఎలిజిబుల్ ఉంటారు కదా. 5000 మంది వాంటెడ్ ఇప్పుడు అందరూ ఎమ్మెల్యే కావాలి ప్రజలు. 500 మందిలో ఖచ్చితంగా మన్నే గోవర్ రెడ్డి ఉండాలని నేను అంటాను. 100% ఉండాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నాకు అవకాశం వస్తే 100% పార్టీ కార్యక్రమంలో కానీ ప్రతి ప్రజలకు కానీ 20% అందుబాటులో ఉండే వ్యక్తిని, అలా నాకు అట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని, అట్లా సేవ చేయాలని కోరుకున్న వ్యక్తిని కాబట్టి నేను డబ్బుల గురించి రాలేదు. ప్రజాసేవ గురించి చేసినా ఖచ్చితంగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి పార్టీకి. నన్ను నమ్మి టికెట్ ఇచ్చిన వాళ్ళకు లేదా నన్ను నమ్మి పార్టీ ఏదైతే ఒక అది బరువు పెట్టిన వాళ్ళకు మంచి పేరు తెచ్చుకోవాలి. మా అమ్మనాన్న కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఒకటే ఒకటి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఖచ్చితంగా కూడా ఈ రోజు కాబట్టి రేపు ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. 100% వస్తుంది ఖచ్చితంగా. ప్రజలకు 100% సేవ చేస్తున్నాం. 119 కాన్స్టిట్యున్సీలో 1 కాన్స్టిట్యున్సీగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉంటారు, మంత్రి ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ దృష్టి తీసుకొచ్చి ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాను. 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిద్దానికి నా నేను ముందు వరుసలో ఉంటాను చెప్పి సందర్భంగా మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్తున్నాను. ఓకే అన్న, మీకు సీట్ ఎప్పుడు కల్పించారన్న టీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి సీట్ ఎప్పుడు కల్పించింది? 2014 పోటీ చేసింది. 2014లో పోటీ చేశారు. పోటీ చేసిన అప్పుడున్న పరిస్థితుల్లో నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, 2014లో పోటీ చేశారు కదా మీరు? అవును పోటీ చేసిన. పోటీ చేశారన్న, పోటీ చేసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కాన్స్టిట్యున్సీలల్లా బల్ల గుద్ది చెప్పి గెలిచే కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉందంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. కానీ అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలా మన్నే గోవర్ధన్ రెడ్డి ఎందుకు ఓడిపోయిండు? లేదు 2014 బిఫోర్ మీ తప్పదు, మీరు మీ ఈక్వేషన్స్ తప్పు. కానీ 2014లో హైదరాబాద్లో పార్టీ లేకుండే అప్పుడున్న సీమాంధ్రులు కానీ ఇక్కడున్న హైదరాబాద్ వాళ్ళు కొంచెం తెలంగాణ మీద అనుభవం లేకుండా, తెలంగాణ మాకు కంపల్సరీ ఆలోచన లేకుండా 2014లో పార్టీ అంతా లేదు. హైదరాబాద్లో ఎక్కడ కూడా ఓన్లీ సికింద్రాబాద్ ఒకటి గెలిచింది అప్పుడు 18 అంటే గతంలో కార్పొరేటర్ చేసిన ఆయనకు మంచి ప్రజలతో సత్సంబంధం కూడా ఆయన ఒకటి గెలిచింది తప్ప హైదరాబాద్ ఏ సీట్ గెలలేదు. 2014 నుంచి 2018 వరకు వచ్చేసేవారు నేను ఇన్ఛార్జ్కి ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు పని
ఖైరతాబాద్ కన్వెన్షన్ 2014 నుంచి 18 వరకు నెంబర్ 1 కాన్సెన్సస్గా తీర్చిదను. గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినా లేకపోతే మంత్రి గారు మాట్లాడినా 2014 నుంచి 18 వరకు ఎవ్వరు మాట్లాడినా కూడా హైదరాబాద్లో ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే ఖైరతాబాద్ కాన్సెన్సి అనే విధంగా 2014 నుంచి 2018 ఈ 5 సంవత్సరాల్లో మన పార్టీ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు నేను ఇంటింటికి తిరిగి ఇంటింటికి టిఆర్ఎస్ అని పెట్టేసి ప్రతి ఇంటి ప్రతి గడప దొక్కిన తర్వాత పార్టీ గురించి చెప్పినాం పార్టీ కార్యక్రమాల గురించి చెప్పినాం అప్పుడు పార్టీ మంచి ఊపిరితిత్తులు లేచింది ఖైరతాబాద్ కాన్సెన్సస్లో హైదరాబాద్ ఫస్ట్ గెలిచిన సీటు ఖైరతాబాద్ కాన్సెన్సస్ అని వచ్చింది అంతవరకు అప్పుడు 2014 బిఫోర్ హైదరాబాద్ లేసారు పార్టీ కొంత మరి ఎందుకు అట్లా కావాలని మన గోవర్ధన్కు ఓడిపోయే సీటు కల్పించారు అట్లనదు నేను అంటే ఫస్ట్ నుంచి ఇన్ఛార్జ్ ఉన్నా నేను 2010 నుంచి ఖైరతాబాద్ కాన్సెన్సస్ ఇన్ఛార్జ్ ఉన్నాను నేను కావాలని కోరుకుందే ఖైరతాబాద్ కాన్సెన్సస్ని ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారితోని బదిలాడి తెలంగాణ ఊపు తెలంగాణ వచ్చిందన్న ఊపుల అసలు ఎవరో కూడా తెలియదు కొంతమంది ఎమ్మెల్యేలు ముఖం తెలియదు మోదీ కూడా గెలిచిరాలి జిల్లాలో గెలిచారు అదే చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల్లో ప్రతి ఒక్కరు ముఖం ముఖం తెలియనివాడు ఎలిజిబుల్ లేనివాడు గెలిచారు అప్పుడు అంత వేవుల అంటే అంత కేసీఆర్ చూసి ఓటేశారు కేసీఆర్ చూసి ఓటేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సిద్ధించిన సంతోషంతో టీఆర్ఎస్ పార్టీ తీసుకుని మరి ఉద్యమకారుడు మన్నే గోవర్ధన్ రెడ్డి ఎందుకు గెలవలేకపోయాడు ఖైరతాబాద్ హైదరాబాద్ అదే చెప్తున్నా హైదరాబాద్లో పార్టీ లేదు హైదరాబాద్లో పార్టీ కొంత నామమాత్రంగా ఉండేది అంత పెద్దగా లేదు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ విషయంలో తర్వాత హైదరాబాద్లో వేవ్ మంచిగా వచ్చింది ప్రతి సంక్షేమ పథకం అందింది కాబట్టి వచ్చింది మరి 2014 తర్వాత 18 చూడు అందరూ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ అందరూ ఆల్మోస్ట్ అన్ని గెలిచినాయి ఒక రెండు తప్ప అన్ని గెలిచేసినాయి అది ఎందుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రి గారిని చూసి ముఖ్యమంత్రి గారి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారు సార్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి సీమాంధ్రులు కొంచెం కొంత వెనుకబడి భయపడ్డ వాడు ఉండే 2014 నుంచి 18 వరకు ఆ పరిపాలన చూసిన తర్వాత ఓ నెంబర్ 1 పరిపాలన ఉంది చాలా బాగుంది మనకి ఈ ప్రభుత్వమే కావాలని చెప్పేసి సీమాంధ్రులు కూడా మన ఒకటి తెలంగాణ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో సెటిలర్స్ కూడా కొంతమంది మేధావులు కూడా పార్టీని వెల్కమ్ చేశారు పార్టీకి ఓటేశారు కాబట్టి మంచి అన్ని సీట్లు గెలిచినాయి గ్రేటర్ హైదరాబాద్లో ఏ సీట్ ఓడిపోయింది చెప్పండి ఒక్కటి కూడా టీడీపీ గెలవలేదు కాంగ్రెస్ గెలవలేదు ఎవరు గెలిచారు చెప్పండి ఎవరు గెలవలేదు అందుకే ప్రభు ఒకసారి ముఖ్యమంత్రి గారు పనితీరుని చూసిన తర్వాత మార్పు వచ్చింది హైదరాబాద్లో సరే అన్న మన్నే గోవర్ధన్ రెడ్డికి ఈసారి ఖైరతాబాద్ సీట్ కేటాయిస్తారా లేదా 100% కేటాయిస్తారు 100% కేటాయిస్తారు నేను మళ్ళీ ఒకసారి అడుగుతా మన్నే గోవర్ధన్ రెడ్డికి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఈసారి సీటు కల్పిస్తారా లేదా నేనైతే గుండె మీద చేసిన చెప్తాను 100% కల్పిస్తారు 100% వస్తాను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఆ విధంగా పార్టీకి పనిచేస్తున్నాను పార్టీ ఆదేశాలను 100% శిరసాం ఇస్తాను మరి దానం నాగరంద సంగతి ఏంది ఇక అది ముఖ్యమంత్రి గారు చూస్తుంటారు మనం మన మన స్థాయి కాదు మనం మాట్లాడడం కదా ముఖ్యమంత్రి గారు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆయనకి ఏ ముఖ్య ఏ ఉన్నతమైన పదవి ఇస్తారో మనకు తెలియదు ఖచ్చితంగా ఆయన కూడా సంవత్సరం స్థానం ఇస్తారు ఆయన ఎక్కడే పక్కన పెడతారని చెప్పి నేను చెప్పలేను మంచి సంవత్సరం స్థానిస్తారు ఎందుకంటే గతంలో చాలా సంవత్సరాల్లో చాలా టర్మ్స్ మళ్ళీ ఎమ్మెల్యే చేసిండు మంత్రి చేసిండు గ్రేటర్ ప్రెసిడెంట్ చేసిండు ఆయన కూడా సంవత్సరం స్థానం ఇస్తారు కానీ ఈసారి మాత్రం ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ 100% టికెట్ వస్తుందని చెప్పి నమ్ముతున్నాం 100% గెలుస్తున్నా ప్రజలకు 100% పనిచేస్తాను పక్కా 100% 99 కాదు 100% చెప్తున్నా చెప్తే కన్నా ఇప్పుడు మళ్ళీ స్టూడియోలో ఒకవేళ 2023లో ఎలక్షన్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీ స్టూడియోకి వస్తాను ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దకపోతే మీరు ఏ పనిష్మెంట్ రెడీ ఉండాలి నేను చెప్తాను పర్సనల్గా నాకు మీ పైన నమ్మకం ఉన్నది కానీ కేసీఆర్ గారిని మీరు ఎట్లా నమ్ముతున్నారా అంటున్నా మీకు సీట్ హైదరాబాద్ నమ్మాలి నమ్మకపోతే ఎట్లా నమ్ముతాను ఇస్తాను నమ్ముతున్నాము ఇస్తాను అంటే ఇప్పుడు ఆ 2014 పరిస్థితులు నేను గెలవలేకపోయినా 2018 వచ్చే వరకు ఆయన వచ్చిన దానవనాయకుడు రావడం జరిగింది ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి సరే మరి పార్టీ సేవలు అందించు ఆయన అవసరం ఉండాలనుకుండొచ్చు ఏ పరిస్థితుల్లో టికెట్ ఇచ్చిండు అయిపోయింది దాని గురించి మనం గతంకి వెళ్ళేసి మనం బాధపడడం లేకపోతే గతం గురించి ఆయన గురించి ఆయన గురించి డిస్కషన్ పెట్టడం కాదు రాబోయే రోజుల్లో 2023 సంవత్సరంలో నాకు టికెట్ వస్తుంది ఈ నవంబర్లో డిసెంబర్ ఎలక్షన్స్లో 100% వస్తుంది 100% గెలుస్తున్నాం 100% ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గెలుస్తావు వస్తే గెలుస్తావన్నా నేను ఏమంటలేదు దానికి కానీ సీటు గురించి అడుగుతున్నాను సీట్ అదే 100% వస్తుంది అంటే 100% వస్తుంది ఈసారి 100% పెట్టుకోవచ్చా ఇది చెప్తూ సిగ్నేచర్ స్టూడియోలు చెప్తున్నాను 100% టికెట్ వస్తుంది 100% గెలుస్తున్నాను ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో నెంబర్ వన్ రాష్ట్రం ఎట్లయిందో నెంబర్ వన్ కాన్స్టిట్యూన్సీ కూడా అవుతుందని చెప్పేసి సందర్భంగా మీ స్టూడియో ద్వారా మీ క్రాంతి గారికి మాట ఇస్తున్నాను చెప్తుంది తప్పకుండా జరగాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న థ్యాంక్ యూ క్రాంతిభాయ్ ఓకే అన్న ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే తిరిగి తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు మీరు అది అందుకు డౌట్ ఎందుకు వచ్చింది అది డౌట్ ఎందుకు వచ్చింది చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి వచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి మూడోసారి హ్యాట్రిక్ కొడుతుంది కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడుతారు చూడండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తుంటాయి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలగంటారా ఏమి
వాస్తవం మీకు మీ కళ్ళలా కనిపిస్తుందో కానీ మాకు వాస్తవంలా కనిపిస్తుంది. ఎందుకంటే మేము గ్రౌండ్ లెవెల్ ఉంటాం, ప్రజలతో నిత్యం ఉంటాం కాబట్టి, ప్రజలకు ఏం కావాలని కోరుకుంటారు కాబట్టి, ప్రజలకు ఏం కావాలని చేస్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం బాగుంది కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి 100% చెప్తున్నాం మేము. మీరు ఏదైతే ఊహించుతారో దానికంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పాలన పైన తీవ్ర మండిపాటుతోటి ఒక రకంగా చెప్పాలంటే విసుగు చెంది ఉన్నారు తెలంగాణ ప్రజలు అని మీరు అనుకుంటారు. ఎవరో బోడగొండు బండి సంజయ్ గురించో లేకపోతే ఇంకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు బట్టి మీరు అనుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు ఒకసారి గ్రౌండ్ లెవెల్ చూడండి. గ్రౌండ్ లెవెల్ ఎక్కడ ఎందుకు విసుగు ఉంటారు చెప్పండి, నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెట్టింది ప్రజల్ని? ఎప్పుడు ఇబ్బంది పెట్టినా మంచి చేసిందా? గత ప్రభుత్వాల నుంచి పక్కన పడేసే 2014 నుంచి 2023 వరకు, అంటే ఏ రోజన్నా ప్రజల్ని విస్మరించిందా? ప్రజలకు ఏమన్నా ఏ స్కీమ్ అన్నా చెప్పిన స్కీమ్ కానీ మేనిఫెస్టో పెట్టిన స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే రైతులను ఒరేస్తే ఒరే అన్నారు. విద్యార్థులను, నిరుద్యోగులకు సరైన ఉద్యోగాలు లేవు. ఈ విద్యార్థులకు చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, చదువుకోవడానికి వసతులు లేవు. ఎవరైనా ఆరోగ్య సమస్యలు వచ్చి కరోనానో లేకపోతే ఇంకోటో వస్తే సరైన సదుపాయాలు లేవు. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే నేను చెప్తున్నా, ఒకటి రెండు కాదన్నా నేను చెప్తున్నా చూడండి. మీరు చెప్పిన చెప్తున్నా అంతిపై మీరు ప్రతిపక్షం ఉన్నట్టు మాట్లాడద్దు. వాస్తవ పరిస్థితి సాధించాలి. గతంలో ఎడ్యుకేషన్ ఎట్లుండే, ఈ రోజు ఎడ్యుకేషన్ ఎట్లుంది? గురుకుల పాఠశాలలో దాదాపు ఒక స్టూడెంట్ వెనుక, అంటే ఒక విద్యార్థి వెనుక 125,000 రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక్కొక్క స్టూడెంట్ని తన ఇంట్లో కూడా అంత మంచి భోజనం పెట్టకుని పరిస్థితుల్లో హాస్టల్లో పెడుతారు గురుకుల పాఠశాల. దాదాపు ఒకటి రెండు కాదు, మన నేను చిన్నగున్నప్పుడు, మరి మీరు చిన్నగున్నప్పుడు చూసింటారు గురుకుల పాఠశాల అంటూ అది అద్భుతంగా ఒక దేవాలయం లెక్క ఒక దేవ చూస్తుంటుంది. ఈరోజు అటు పరిస్థితి లేదు. అప్పుడు జిల్లాకు ఒకటి రెండు గురుకుల పాఠశాల ఉంటే ఎక్కువ ఉండే. ఈరోజు దాదాపు 1000 గురుకుల పాఠశాల దాకా పెట్టడం జరిగింది. ఎవరైనా ఆలోచన వచ్చింది అసలు గురుకుల పాఠశాల పెట్టాలి ఆలోచన? ఒక గురుకుల పాఠశాలకి ఒక విద్యార్థి అనుకో 125,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, మంచి వారానికి ఎంత ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎట్లా ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎట్లా ఆలోచన వచ్చిందా? ఒక్కోసారి ఇప్పుడు ఊర్లలో బండ్లు చూడండి ఎంత మార్పు వస్తుంది. మన ఊరు మనబడి ఒక్కొక్క ఊర్లలో దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు కొంతమంది నీలాంటి నాలాంటి దాతలు వచ్చేసి ప్లేసులు ఇస్తారు. గవర్నమెంట్ ముందుకు వచ్చి బిల్డింగ్ కడుతుంది. గత ఎప్పుడు 2014 బిఫోర్ ఎట్లుండే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, ఇప్పుడు ఎట్లుంది? ఓన్లీ ఫీజు మెంబర్స్ ఒకటే కాదు, దాని వెనుక ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు ప్రభుత్వాన్ని ఊరికే దుమ్మెత్తిపోయడం కాదు, వాస్తవ పరిస్థితి ఆలోచించి ముఖ్యమంత్రి గారు, అంటే నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చెప్పట్లేదు, ఒక తెలంగాణ పౌరుడిని చెప్తున్నా, 100% కేసీఆర్ గారు మంచి పనులు చేస్తారు, 100% మంచి పనులు చేస్తారు. మన ఇంట్లో ఒక సొంత ఇంట్లో 4 పిల్లలు 5 మంది పిల్లలు లేకపోతే 4 అన్నదమ్ములు ఉంటే అందరు సాటిస్ఫై కాలేరు. కొంత ఇప్పుడు అందరు 4 ఉన్నాం మనకు, మన ఇద్దరం 4 ఉంటే 4 ఒక ఊరు ఉంటే సాటిస్ఫైడ్. నాకు పప్పు అంటే ఇష్టం, మీకు ఇంకోటి అంటే ఇష్టం, ఇంకోటి అందరు సాటిస్ఫై కాదు. అందరు సాటిస్ఫై అంటే ఎవరితోనం కాదు, దేవుడితోనే కాదు. కాకపోతే ముఖ్యమంత్రి అంత ఓరలో చూస్తారు, ఎవరైనా ముఖ్యమంత్రి పరిపాలించేవాడు మోరల్ చూసేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, మెజారిటీ పీపుల్ ఎక్కడ హ్యాపీగా ఉంటారు, మెజారిటీ పీపుల్ ఎక్కడ సఫర్ అవుతారు, ఆ సఫర్ కాకుండా చేయాలంటే ఏం చేయాలి, ఆర్థికంగా ఎట్లా వెసులుబాటు కల్పిస్తే, ఆర్థికంగా ఎందుకు అని డెవలప్ చేయాలి, లేకపోతే సంక్షేమ పథకం ఇస్తే ఆర్థికంగా ఎదుగుతారా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇస్తే ఆర్థికంగా మంచి విద్యార్థి చేస్తారా అని చెప్పేసి అన్ని ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని పరిపాలన జరుగుతుంది తప్ప, ఎవరు మంచి మనిషి పట్టుకొని క్రాంతి, గోవర్ధన్ రెడ్డి, ఇంకో సత్యనారాయణ, ఇంకో ఎక్స్వైజెడ్ని పిలిచేసి ఒక్కొక్కరు సాటిస్ఫై చేయరు, ఓరలు చూసి పరిపాలిస్తుంటారు. ఆ పరిపాలన ప్రకారం ప్రజలకు నిత్యం ఆ స్కీమ్లు అందుతున్నాయా లేదా, మధ్యవర్తులు తినేస్తున్నారు. గతంలో మనం కాంగ్రెస్ పార్టీలు చూసినాం, టీడీపీ పార్టీలు చూసినాం, టీడీపీ అయితే మొత్తం వ్యక్తిగతంగానే కాదు కార్యకర్తలకు ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అట్లేదు పరిస్థితి. కాంగ్రెస్లో అయితే అసలు ఎంత కరప్షన్ ఉండేది మీకు తెలుసు, ఒక స్కీమ్ పెట్టడానికి ఆ స్కీమ్ వెనుక ఖాయం ఉండేది, ఇప్పుడు అట్లుందా నేరుగా డైరెక్ట్ ఎవరి అకౌంట్లో కనిపోతున్నాయి, డైరెక్ట్ పోయి తీసుకుంటారు తప్ప మధ్య రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం అయితే ఎక్కడ లేదు, డైరెక్ట్ నేరుగా ప్రభుత్వంతో నేరుగా ప్రజలకే వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళిన ఇంకా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది పడుతుంది చెప్పండి, పింఛన్ 2,000 రూపాయలు ఎక్కడ ఉందా? అదే ఇప్పుడు గొంత గొప్పలు చెప్పుకునే గుజరాత్లో 700 చిల్లర ఇస్తారు పింఛను, మనకాడ 2,010 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు గుజరాత్ గొప్పదా తెలంగాణ రాష్ట్రం గొప్పదా? పెన్షన్ గురించి తీశారు కాబట్టి నేను అడుగుతున్నా, అప్పుడు వృద్ధులు అయితే సరిపోతుండే, ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే వృద్ధులు అయినప్పటికీ కూడా కొడుకో కూతురుకో ఉద్యోగం ఉండొద్దు, గవర్నమెంట్ నౌకరు ఉండొద్దు, నౌకరు ఉంటే వీళ్ళకు పెన్షన్ రాదు. ఇప్పుడు కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు మంచి చూసుకుంటారా అన్న, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టి అది ఆలోచించారా కేసీఆర్ గారు? నేనేమంటారంటే అయ్యో అందుకు ఆలోచించుకుంటారా, ముఖ్యమంత్రి గారి గురించి తక్కువ అంత తక్కువ మంచి మాట్లాడద్దు, ముఖ్యమంత్రికి అన్నీ తెలుసు,
ఒక కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చూడాల్సిన బాధ్యత అతనికి ఉంది. చూడకుంటే పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. కేసులు పెడతారా కన్న కొడుకు మీద సాధ్యమవుతుందా? వారికి బుద్ధి లేనాడు, అసలు ఆ తిండి పెట్టినాడు ఆడే కొడుకు అండి. మీరు ఎట్లా మాట్లాడతాడు? ఆ కొడుకు అయితే ఓడైతుంది. తండ్రి ఇంత కనిపించి పెంచి పోషించినాడు, అన్ని కష్టాలు పడి నేను ఉద్యోగం స్థాయి తీసుకొచ్చినాడు, మంచి ఎదుగుదలకు ఉపయోగపడ్డాడు. తండ్రి రోజులు జరుగుతలేవు, ఎవరు చూసుకుంటున్నారు చెప్పిన అట్లా జరగొద్దని చెప్పేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. కోర్టులకు కేసేసి వాళ్ళ ఆస్తుల మీద జప్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంత కొంత ఆస్తి ఆ కొడుకు తీసుకుంటే మా రిటర్న్ కూడా తీసుకుని జీపీ జీపీఓ క్యాన్సిల్ చేసుకోవడం కదా, గిఫ్ట్ డ్యూటీ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించారు. నేను ఏమంటారంటే ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ చేయాలని ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం వస్తున్న తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టాలని కదా ఆలోచన. ఎలిజిబుల్ ఉండి చాలామంది అట్టాడు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొడుకు ఎంప్లాయ్మెంట్ ఉండి తల్లిదండ్రులు చోదించబడి తప్పే, 100% తప్పే. అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ అంతకంటే కింది స్థాయి ఉన్న వాళ్ళు కూడా అట్టడు ఉన్న వాళ్ళు చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ స్కీమ్ అందాలే, ఈ స్కీమ్ అందిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళకి ఉంటుందని చెప్పి ఆలోచనతో, మంచి ఆలోచన అది, మనం వెల్కమ్ చెప్పాలి. కానీ తల్లిదండ్రులు చూడని విధవ ఎవడైనా సరే, ఇంక్లూడింగ్ మీనైనా మీరైనా ఎవరైనా సరే, వాడు మనిషే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన బాధ అతను ఉంది. ఎంప్లాయ్ కొడుకు ఎంప్లాయ్ ఉన్నా కూడా నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వం ఇంకేదైనా మంచి ఆలోచన చేసి అసలు నెలకు సాలరీకి వెళ్ళి ఎందుకో నెలకు 40,000 సాలరీ వచ్చిందో ఓ తల్లిదండ్రులకు 5,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి ఇంకా అట్లాంటి పని చేయాలి తప్ప, ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని చెడు ఉద్దేశం ఉందనో లేకపోతే ముసలం చావాలనో ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. అందరికీ మంచి స్కీమ్ అందాలని చెప్పేసి ప్రతి నిజంగా అట్టడి ఉన్న వారికి ఈ స్కీమ్లు అందితే ఎంత కొంత ఉపయోగపడుతుంది. దానివల్లనే మొత్తం ఇదవుతాను కాదు, ఎంత 2 పూటలు అన్నం తింటాడు, కొంచెం ఏదో చదువుకోవడానికో మంచో గోలు మందో వేసుకుంటారని చెప్పి ఆలోచించారు. మంచి ఉద్దేశంతో పెట్టే స్కీము. మరి గుజరాత్తో ఆలోచిస్తే ఇది వేరేట్లు బెటర్ కదా. ఏ రాష్ట్రం ఇప్పుడు పక్కన కర్ణాటక ఉంది, ఇస్తురా 2,000 రూపాయలు ఇస్తురా? మనకన్నా గొప్ప రాష్ట్రం చెప్పుకుంటారు కదా, గొప్పలు చెప్పుకుంటుంటారు కదా. మన రాష్ట్రానికి మరి అంత వెసులుబాటు అంటే మంచి సహృదయంతో ముఖ్యమంత్రిగా చేసిన స్కీమ్ అది. ఆ స్కీమ్ అందరూ హ్యాపీ ఉన్నారు. కేసీఆర్ కిట్టు ఎవరైనా పెట్టారా? కేసీఆర్ కిట్టు అబ్బాయి పడితే 12,000 రూపాయలు, అమ్మాయి పడితే 13,000 రూపాయలు. ఇంటికి పోయేటప్పుడు ఇంటికి డ్రాప్ చేస్తారు, కేసీఆర్ కిట్ ఇస్తారు. కేసీఆర్ కిట్లో జాన్సన్ పౌడర్స్ స్క్రీమ్లు అన్ని. పాపం ఒక పేద పిల్ల ఇంట్లో ఊర్లలో ఉన్న వాళ్ళు అట్లాంటి ఆలోచన ఉంటుందా? నా కొడుకు కూడా జాన్సన్ పౌడర్ పెడతా క్రీమ్ పెడతా ఆలోచన ఉన్నా కూడా ఇంప్లిమెంట్ అయ్యేదా? కానీ ముఖ్యమంత్రి గారు ఒక 6 నెలలు సరిపోయేంత కిట్లు అన్నీ పెట్టిపిస్తున్నాడు. పోత డబ్బులు కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ 3 నెలలు 4 నెలలు బాలింత మంచి ఆరోగ్యంగా ఉండాలంటే కొంత 4 రూపాయలు ఉంటే కొంచెం ఆమె కానీ లేకపోతే పుట్టిన బిడ్డ బాబు కానీ పాప కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన. ఇవన్నీ స్కీమ్లు ఎవరు పెడతారు? ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇట్లాంటి ఆలోచన వస్తాయి. ఓన్లీ డైరెక్ట్ పదవి మీద కూర్చుని ఏం ఆలోచన చెప్పు, ఏదో అధికారులు. కానీ మీరు ఇన్ని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ గారి పైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను ఆసరాగా చేసుకొని ప్రతిపక్ష పార్టీలైనా అటు బీజేపీ పార్టీ అయినా సరే ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బల్ల గుద్దు చెప్తా ఉన్నారు. బల్ల కాదు బొంద కాదు, మీకు తెలిసిన విషయం అంటే మీరు అంటే మీ స్టూడియో దగ్గర చెప్పొచ్చు చెప్పలేదు. కానీ వాళ్ళకు ఉన్న 1-2 సీట్లు గెలిచే పరిస్థితి ఉందో చెప్పండి. ఎవరు చెప్పండి, ఎక్కడ ఎట్లా చెప్పు, ఏం చేస్తారో చెప్పు, ఎవరు నమ్ముతారు చెప్పు? రేవంత్ రెడ్డి నమ్ముతారు ఎవరన్నా? నమ్మరా? ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఎందుకు బ్లాక్ మెయిల్ ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా నేను వాస్తవం చెప్తున్నాను కదా, ఆయన ఇప్పుడు ఎట్లా ఏం చేసి చెప్పండి. ఆయన ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఉన్నాడు, ఏం పడుస్తున్నాను? ఏదో ఆయన గురించి పెద్దగా ఊహించుకోరు. ఏమో చేసిండా, ఒక్కటే చేసిండా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయన తెలంగాణ శాఖ కాదంటే పీసీసీ ప్రజల గురించి మాట్లాడలేదు. ఆయన మీద ఎట్లా భరోసా చేస్తారు అంటున్నా? కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు అయితే కాదు కదా కేసీఆర్ గారిని ఇచ్చి చూపిస్తున్నాడా? వీళ్ళు ఇస్తారు నమ్మితే కాంగ్రెస్ పార్టీ నమ్మపరుస్తుందా? రేవంత్ రెడ్డి పక్కన పెట్టండి, సరే కాంగ్రెస్ పార్టీని ఏదైనా పని చెప్తే చేసి నమ్ముతారా? ఆయన మాట నిలబడతారా? బీజేపీ నాయకుడి గురించి బండి సంజయ్ గురించి చెప్తారా? ఆయన అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారే 2 సంవత్సరాలు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఉన్న ఏమైనా ఇచ్చిన ఒక్క ఉద్యోగం ఇచ్చిండా? ఉన్న జాతీయ సంపద మొత్తం అమ్మకం దగ్గర అసలు అలా ఆదానికి పెడుతుండు. మొన్న చూసిన చెప్పు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఓరు మన ఇక్కడ ఒడిస్సా దాని పక్కన ఉంటున్నది వైరన్ ఓరు మొత్తం తీసుకుపోయాను కాపాడిపోయిండు. ఎవరు కాదానికి అసలు ఎవరండి మన జాతి సంపద మొత్తం ఆదాయం కట్టడానికి మోడీ ఎవరు అసలు ఆయనకి ఎవరు రైట్స్ ఇచ్చారు? ఎంత ఎన్నిట్లో ఓడర్ వాళ్ళకి ఎయిర్పోర్ట్లకి బొగ్గు గనులకి అసలు ఉన్నది మొత్తం భారతదేశం రాజిస్తారేం తెలంగాణ వాదానికి? అసలు ఓడ ఆదాయం అసలు వాదానికి ఇప్పుడు 2014-3000 కోట్ల ఆ సంపద ఉంటే ఈరోజు ఎందుకండి ఏషియాలో నెంబర్1కి వచ్చిండు? ఎట్లా వస్తారు వ్యాపారస్తులు అన్న? వాళ్ళని కూడా మీరు కించపరిచి మాట్లాడితే మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు వాడు బొందనాబంద ఏవాడు 2014 ఏముండే 2014 తర్వాత ఏముంది అసలు వాడు ఏ ప్రపంచంలో ఒకటే వ్యక్తి పాండమిక్ బిజినెస్ మేనేజర్ అంటే రాజకీయ నాయకునికి 2014 ముంగట ఏమున్నది ఇప్పుడు ఏమున్నది? ఏది ఆంధ్రప్రదేశ్ తప్పే, అది కూడా తప్పే చెప్తున్నా, అదే ఒప్పుకుంటున్నాయి. అది కూడా తప్పే. 2014-3000 కోట్ల రూపాయలు కంపెనీ ఉండే ఈ రోజు 8 లక్షల కోట్ల కంపెనీ, 8 లక్షల కోట్ల కంపెనీ, ఇవన్నీ ఎంత జాతీయ సంపద దోషిపెడుతున్నావు అతనికి? ప్రతి వెనుక ప్రతి స్కీమ్ వెనుక ప్రతి లేకపోతే ప్రతి అగ్రిమెంట్ వెనుక దాదానికి ఉంటుంది ఇన్కమ్.
అసలు ఎవడు అక్కడే ఉన్నాడా, భారతదేశం ఇంకోటి లేడా? అంటే ఓన్ నీ ఓన్లీ నీకంటే ఒక బినామ్ పెట్టుకోవాల్సింది మొత్తం ప్రధానమంత్రి. బయటికి ఏమో పెద్ద నిరాడంబరంలాగా పెళ్లి లేదు, పిల్లలు లేరు, నిరాడంబరం కనపడుతూ ఇవన్నీ చేసి దొంగ మోసాలా? అసలు ఎవడు అసలు బాధానికి ఎందుకు అంతగానే ఎందుకు ఇవ్వాలి? ప్రతి దానిక అతనికి ఉండ ఎవరు లేరా భారతదేశంలో? అసలు బిజినెస్ మ్యాన్ లేడా? ఆయన ఎక్కడ ఉండా? అసలు గతంలో రెండు ఎయిర్పోర్ట్ల కంటే ఇంకా మూడు ఎయిర్పోర్ట్లు ఏదైనా ఉండే కండిషన్స్ ఉండే, అవన్నీ తుంగలు దొక్కేసి నీకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు తీసుకో, ఎన్ని ఓడర్లు ఉంటాయి, ఎన్ని ఓడర్లు తీసుకో, ఎన్ని రోడ్ల వరకు ఆయనకి అన్ని అసలు భారతదేశం మొత్తం అసలు గంపగుత్త తీసి ఇంకా ఇచ్చి పడేశారు. అసలు ఇదేనా మన భారతదేశం? మనం దేశం కోసం ధర్మం కోసం అనేసి ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం ఆదాయం కోసం అయిపోయింది. దేశం మొత్తం ఆదాయం కోసం అయిపోయింది తప్ప దేశం కోసం ధర్మం కోసం ఉపయోగపడలేదు. బీజేపీ పార్టీ అసలు చెప్తుగా రాబోయే రోజులలో 100 సీట్లు వస్తే ఎక్కువ మోడీ గారు ఏదో గొప్ప ఊహించుకుంటారు తప్ప. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి మరి బీజేపీ నాయకులు అంటారు కదా. అందరికీ ఎవరు కాబట్టి చెప్పుకుంటాడు. మరి ప్రవీణ్ కుమార్ సార్ కూడా అట్లా చెప్తున్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అట్లా చెప్తున్నాడు. ఎవరైనా ఇప్పుడు శర్మ కూడా చెప్తుంది ఓ డబ్బులు రాలేసి లొడలడ అవుతుంది, ఆమె కూడా అట్లా బాగుతూనే ఉంది, మొత్తం ఏదో ఇష్టం వచ్చిన ఇష్టానుసారం మాట్లాడుతుంది. ఇది ఏమిటి, ఎవరికి నోరు అదుపులో పట్టుకోరు, ఎవరు ఇష్టానుసారం కదా, ఖర్చు లేదు కదా, ఏమైనా చెప్తారు. కత్తి ఏమంటారు, సామర్థ్యం ఉంది కదా, కత్తినిది కాదు నెత్తినిది కాదు, ఏదైనా ఏమైనా చెప్పగలుగుతారు. అసలు నీకు సంబంధం ఉంది ఎవరు అసలు ఇది తెలంగాణ రాష్ట్రం ఎట్టిది, ఎంత కష్టపడి ప్రాణం తెగించి ప్రాణాలు ప్రణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి గాడిలో పెడుతున్నప్పుడు, బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నప్పుడు, డెవలప్మెంట్ విషయంలో కేటీ రామారావు నిరంతరంగా శ్రమించి ఒక హైదరాబాద్ ఒక బ్రాండ్ మీద తీసుకొస్తుంటే మీరు అన్ని వెల్కమ్ చెప్పకుండా ఊరికే మీ అధికారం కోసం మీ స్వార్థం కోసం ఎంతసేపు పార్టీని కానీ ముఖ్యమంత్రి గారిని మంత్రి కేటీ రామారావు గారిని తిట్టుకుంటూ ఆడిపోసుకుంటూ ఏమొస్తుందట? వాస్తవ పరిస్థితులు ఉందా లేదా చూడాలి. వాస్తవ పరిస్థితి లేకుంటే అనాలే ఒక విషయాలు ఈ వాస్తవం లేదు. హైదరాబాద్ మొత్తం గతంలో ఏం చెప్పారు, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మొత్తం బీహార్ లెక్క అయిపోద్ది, 20 వెనక పోతాను అట్లా ఉంది తప్పటి. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం 100% ఎన్ని అవార్డులు వస్తున్నాయి, నెంబర్1 రాష్ట్రం అయిందా లేదా, ఊరికి ఎట్లా వస్తుంది చెప్పండి. దాని వెనుక ఎంతో కొంత కృషి ఉంటేనే కదా, ముఖ్యమంత్రి ఆలోచన ఉంటేనే కదా, మంత్రి కేటీఆర్ ఆలోచన ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యమైనది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరిని కాడు నాకు నా అధికారం వస్తుంది అని బలగుద్దడం నాకు వస్తుందని చెప్పి ముగ్గురు లేని వాళ్ళు అధికారం వస్తుంది అంటే చెప్పండి. ఒక్కసొక్కసారి బీజేపీ నాయకులు ఒక స్టేట్కి వచ్చిన వేసిన మీ ద్వారా 111 కాన్స్టెన్సీలలో దాదాపు 20 కాన్స్టెన్సీల పేర్లు చెప్పమని తక్కన ఎందుకు అభ్యర్థుల పేర్లు చెప్పను, 20 కాన్స్టెన్సీల అభ్యర్థులు చెప్పమని చెప్పు, ఊరికే అధికారం రేట్ వస్తుంది చెప్పండి. ఇంతవరకు ఇంత ఇప్పుడు ఇంత గొప్పలు చెప్పుకుంటారు కదా, ఒక్క కాన్స్టెన్సీ 20 పేర్లు చెప్పు అని చెప్పు. నా కాన్స్టెన్సీలో పలానా కాన్స్టెన్సీలో పలానా అభ్యర్థున్నాడు, పలానా కాన్స్టెన్సీలో క్రాంతి ఉన్నాడు, పలానా కాన్స్టెన్సీలో సత్యనారాయణుడు, పలానా కాన్స్టెన్సీ చెప్పమని చెప్పు. లేనే లేదు ఆడ ఊరికైనా ఒక డబ్బాలు రాలేసినట్టు ఏదో అది సెంట్రల్లో అధికారం ఉందని చెప్పేసి వీడిని ఐటీని ఈ వీళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో ఒక బెదిరేయాలని ప్రయత్నం చేస్తారు. బెదిరించి పాటలు తీసుకొచ్చి అభ్యర్థి టికెట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. ఎప్పుడు పోతారు చెప్పండి, నీ గెలిచే పాట సచ్చే పాట, నీ పాటలకి ఎందుకు వస్తారు, ఎవడు వస్తాడు, వచ్చి మాత్రం పొడిచేది ఏముంటుంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు, బీజేపీ నమ్మే పరిస్థితులు ఆ ఊరికే వాగుంటారు అంతే, వాగినంత మాత్రాన. ఫైనల్గా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారే అధికారంలోకి వస్తారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటారు. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ సైనికుడిగా కార్యకర్త కాకుండా ఒక తెలంగాణ బిడ్డ 100 శాతం అట్రిక్ కొడతారు, రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేను సార్. ఈ నాకు టికెట్ పక్కన పెట్టినా కూడా ఖచ్చితంగా రావాలి, వస్తేనే ఇంకొక తెలంగాణ రాష్ట్రం టికెట్ పక్కన పెట్టంటే ఎందుకు అంటే చెప్తాను. అంటే దాని గురించి కాదు, వస్తే ఇంకో మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఏదైతే ఇవన్నీ స్కీములు కానీ ఇంకా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అట్లా కంటిన్యూ అందడానికి ప్రజలకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందని. ఓకే, అంటే నేను ఏమంటారు అంటే టికెట్ రాకుండా ఎట్లుంటుందని మనం నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం, అందుకు చెప్తున్నాను. అది పక్కన పెట్టేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాం. ఆ విషయంలో ఆ ఇద్దరు రెండు గురించి ఆలోచిస్తే కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, ముఖ్యమంత్రి గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలి, మంత్రి కేటీ రామారావు రావాలి, మళ్ళీ ఇంకా ఇండస్ట్రీలు తీసుకురావాలి. మొన్న చూసినా మన దావుస్లో ఎవరన్నా ఏ కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి ఎవరైనా దావుస్ పోయినరా? మైనస్ డిగ్రీలు ఉండే పోయి తీసుకొచ్చినా లేదా పెట్టుబడులు ఇచ్చిందా ఎలా? ఆ త్యాగ అంటే ఆ తెగువ ఆ ఉత్సాహం ఎవరని చూపించినా, ఏ మంత్రం చూపించినా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ మన మంత్రి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఏమంటారు అంటే ఇలా పోవడం గురించి కాదు, మా నాయకుని ఏదో నెత్తిలేసుకుంటున్నా కాదు, వాస్తవంగా చెప్తున్నాను. మీ స్టూడియో ద్వారా చెప్తున్నా అంటే వాస్తవ పరిస్థితులలో వాళ్ళకి ఆలోచన ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రానికి తీర్చిద్దాలి. దాని దిశగా అడుగులు వేస్తూ దాన్ని సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగింది? తెలంగాణ రాష్ట్రం కూడా ఏదంతా సంక్షేమ అభివృద్ధి చెందుతుందో భారతదేశం కూడా అటు తీసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచన. కానీ నేను ఒక మాట అంటాను, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకై పెట్టినటువంటి పార్టీని కాస్త తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టి తెలంగాణ అన్న పేరును తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్న పార్టీ
నిలబడే అవకాశాలు ఉన్నాయంటారు. అంతశాతం ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టలే కదా. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వాదం తెలంగాణ వాదం తెలంగాణ రాష్ట్రం కొరకు మంత్రి కేటీఆర్ చూస్తూనే ఉండు. ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు లైన్ క్లియర్ చేసి పెడతారా కేటీఆర్ గారికి? వాస్తవం అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశం మొత్తం తిరిగినప్పుడు మంత్రి కేటీఆర్ చూస్తారు. అంతశాతం అది క్లియర్ చేసేది ఏమంటే ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ రాష్ట్రంలో వస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వస్తే కేటీరామరావు అవుతాడు. పక్కనా 100% అవుతాడు. దాంట్లో దాని తిరిగి ఉంటాడు. మరి హరీష్ రావు గారి సంగతి ఏంటి? అందరూ అన్న కూడా అన్న కూడా ఉంటాడు. హరిశన కూడా ఉంటాడు. అందరూ హరిశన కూడా పార్టిసిపేట్ చేస్తారు. రామస్వామి ఉంటాడు. కవిత అందరు ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడ ఊరు బీఆర్ఎస్ పార్టీ పెట్టేంత మాత్రం లేదా మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి ఒకవేళ కేటీఆర్ గారు కనుక సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వస్తాయారా? 100% రావు. ఎందుకు వస్తాయండి? ఎవరండి చెప్పిందంతా? ఊరికే ప్రతి ఊరికే ఊహాగానాలు పోదు. ఎందుకు వస్తే చెప్పండి. ఇప్పుడు మంత్రి కేటీరామారావు నెంబర్ వన్ మంత్రిగా ఉండు, ప్రతి నిమిషం ప్రజల కొరకు పనిచేస్తుండు, ప్రతి ఇనాగ్రేషన్ చేస్తుండు, ప్రతి కాడ డెవలప్మెంట్ విషయాలు తిరుగుతుండు, ప్రతి ఎమ్మెల్యే పోతాడు, ప్రతి మంత్రి పోతాడు, మంత్రి అందరితో మంచిగా ఉండడు. ఎందుకు జీలికి ఎందుకు వస్తుంది చెప్పండి? అదంతా అవాస్తవాలు. హరీశన్న కూడా మంచి మా పనిచేస్తాడు, పార్టీకే పనిచేస్తాడు, పార్టీకి లోబడి కేసీఆర్ గారు మాటకు నిలబడి పనిచేస్తాడు, కవితక్క కూడా పనిచేస్తుంది, అందరూ ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త అందరూ పార్టీకి లోబడి పార్టీని దిశానిర్దేశం ప్రకారం పనిచేస్తారు. తప్ప ఎవరు కూడా చీలికలు రావు. అట్లాంటి ఆలోచన కూడా లేదు. మంత్రి కేటీరామారావు కూడా నెంబర్ వన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒకసారి చూడండి, మీరు వచ్చిన తర్వాత చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందండి. ఓకే, ఇంతగా రెట్టింపు ఉత్సవంతో పనిచేస్తాడు ఇంకా. ఓకే గోవర్ధన్ అన్న, నేను ఇంకో ప్రశ్న అడుగుతా. కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారు అనుకుంటారా మీరు? అవుతాడు అనుకుంటున్నాం. కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. దేవుడు రోజు పది రోజు కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవుని మొక్కుతారు అయితే ప్రతిరోజు ప్రతిరోజు మొక్కుతున్నాం. ప్రధానమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం లేదా సంక్షేమ పథకం ఏందో డెవలప్మెంట్ ఉందో భారతదేశం కూడా ఇట్లాంటి సంక్షేమ పథకం పెట్టాలి. ప్రతి పేదవాడికి అట్టడుకున్న వారికి ప్రతి ఈ సంక్షేమ పథకం అందాలి. అందరూ బాగుపడాలి. ఎప్పటికీ దేశం భారతదేశం డెవలప్ అవుతున్న కంట్రీ డెవలప్ అవుతున్న కంట్రీ అని చెప్తారు. తప్ప డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు చెప్పలేదు. డెవలప్ అయిన కంట్రీ అని చెప్పాలంట. డెవలప్డ్ అయింది ఒక అమెరికా లాంటి కంట్రీ. ఆ రాష్ట్రాల్లో మనం ఆ దేశంతో పాటు మన దేశం ఉండాలి. ఎప్పుడు మనం నాకు తెలిసి ఊహ తెలిసిన ప్రధానమంత్రి అయితే డెవలప్డ్ కంట్రీ అంటారంటారా భారతదేశాన్ని? అంటలేదు. ఈ సంక్షేమం అభివృద్ధి జరిగితే డెవలప్ అయ్యే కంట్రీ డెవలప్డ్ అయిన కంట్రీగా మారుతుందని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఒక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసినాం, వీడు రెండు టర్ములు వీడు చూసినాం. తెలంగాణ రాష్ట్రం మనం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది తెలంగాణ రాష్ట్రం భారతదేశం నెంబర్ వన్ రాష్ట్రం. అనేక సంక్షేమ పథకాల విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ పవర్ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ నెంబర్ వన్ రాష్ట్రం ఉంది. అనేక గ్రామ పంచాయతీలు కూడా అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మన ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం. మనం వేరు వాళ్ళు వేరు అయినా కూడా మనసు సంపూర్ణ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఇస్తారు అవార్డులు కూడా. అంటే ఈ విధంగా భారతదేశం మొత్తం కూడా డెవలప్ కావాలని చేస్తారని నమ్మకంతో మేము కూడా కోరుకుంటున్నాం. కావాలని ఆ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే బాగుంటుందని మా ఆలోచన. ఓకే అన్న, గోవర్ధన్ అన్న, కాకపోతే కేసీఆర్ గారి పైన సొంత పార్టీ నాయకుల వ్యతిరేకతతో ఉన్నారు కొంతమంది నాయకులను. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేత ఈటల రాజేందర్ గారు నాకు టచ్లో ఉన్నదని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది వాస్తవమా? బీజేపీ నాయకులు అనేటటువంటి మాట ఏంటంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు బీజేపీ పార్టీకి టచ్లో ఉన్నారు. ఎలక్షన్ కోడ్ రాగానే, ఎలక్షన్ల నోటిఫికేషన్ రాగానే తప్పుమని ఒక 30 ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలోకి పోయేట అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాస్తవమా? ఇది బీజేపీ మైండ్ గేమ్. ఇది వాస్తవం కాదు. ఏదో బీజేపీ పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకుల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఆ నాయకులు తీసుకోవాలని ఆలోచనతో ఎవరు టచ్లు ఉంటాయండి? అసలు ఓడి మునిగిపోయే పడవ మీద అసలు ఓడిపోయే పార్టీ మీద ఓడని టచ్లు ఉంటాడా? ఏమైనా ఆలోచన ఉండాలి కొంచెం. కూడా నేను తక్కువ చేసి బీజేపీ పార్టీ తక్కువ చేసి మాట్లాడడం చిల్లర చేసి మాట్లాడతలేను. వాస్తవ పరిస్థితి చెప్తున్నా. అంటే బీజేపీ పార్టీ ఎందుకు పోతారు? అవసరం ఉంటుందన్న. బీజేపీ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తాడు, ఎంతమందితో ఉంటారంటే టచ్లా? కాంగ్రెస్తో టచ్లు ఉంటారా? బీజేపీతో టచ్లు ఉంటారు? ఎవరు ఏ పార్టీకి ఆ పార్టీ మైండ్ గేమ్ చేస్తుంది. మైండ్ గేమ్ చేసేసి గందరగోళం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలుగా నాయకులని కొంత గందరగోళం చేసేసి గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని ప్రయత్నం బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని. దీనికి అట్లాంటి చిల్లర వ్యవసాయాలకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉచ్చులో పడరు. అట్లాంటి ఆలోచన కాకపోతే మొన్నటికి మొన్న చూసుకుంటే పొంగులేటి సీన్ అన్న ఖమ్మం నుంచి దాదాపు ఆయన ఓన్ క్రెడిట్ తోటి ఒక 5, 6, 7, 8, 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే స్థాయి ఆయనకు ఉన్నది. అటువంటి వ్యక్తిని పక్క పెట్టడానికి కారణం ఏంది? ఇటునండి ఎవరిని కాడ గొప్ప ఊహించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు దాదాపు కేంద్రం నుంచి 5,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వచ్చింది. మీకు అది తెలుసు తెలుసు. మీకు కావాలంటే మీకు నా తన ఎవిడెన్స్ ఉంది మీకు చూపిస్తారు. కాంట్రాక్ట్ వచ్చింది చెప్తుంది సార్. నేను పైసలు ఇచ్చిందని చెప్తలేను. పైసలు తక్కువ ఉన్నాయా? పని చేయడం తినడం బంద్ చేస్తాడా? పని చేయడం పైసలు ఉన్నాయని చెప్పేసి కాంట్రాక్ట్ తీసుకోవడం బంద్ చేస్తాడా? చెప్పండి బంద్ చేస్తాడా? ముందు ఇంట్లో కూర్చోడు కదా.
5000 కోట్ల రూపాయలు 4000 కోట్ల చిల్లర పైసలకు నాకు ఆర్డర్ వచ్చింది, నేను కావాలంటే ఆర్డర్ చూపిస్తాను. ఆయనకు ఆర్డర్ సరే అది పక్కన పెట్టేసింది, ఆయన కాంట్రాక్టు ఆయన వ్యాపారం పక్కన పెట్టేసింది. ఆయన గొప్ప ఊహించుకుంటుండో, ఆయన ఏదో 10 సీట్లు వస్తాయి 9 సీట్లు వస్తాయని చెప్తే ఉత్సవం వస్తుంది, అదన్నా ఇంపాసిబిలిటీ. అటెండెన్స్ పాసిబిలిటీ చెప్పు. ఆయనే ఒక పార్టీ మీద డిపెండ్ అయ్యి గెలిచినోడు, మన పార్టీకి వచ్చినోడు, అట్లాంటి వాడు ఎట్లయితే చెప్పైనా. ఆయన ఆయనకైనా గొప్ప ఊహించుకుంటే కష్టం లేదు. నాలుగు డబ్బులున్నంత మాత్రాన డబ్బులు పెట్టి గెలుస్తానుకున్నవాడు ప్రతి ఒక్కరు వ్యాపారం. అందుకే ఇప్పుడు ఆదాయం వస్తాడు ఇక, అంత డబ్బులు 100,000 కోట్లు ఉన్నాయి కదా ఇప్పుడు. ఆదాయం మోడీ గారు ఇచ్చిన సంపద జాతీయ సంపద మొత్తం 100,000 కోట్లు ఉన్నాయి. ఆయన ప్రతి మనిషికి 10,000 రూపాయలు ఇస్తే కానీ గెలుస్తాడా? అట్లా పాసిబిలిటీ అట్లా అట్లా ఇవన్ కార్డు ఊహించుకుంటాడు తప్ప. ఆయన ఆల్రెడీ ప్రతి పార్టీ ద్వారా అనేక లబ్ధి పొందిండు. ఇప్పుడు సరే ఆయన పర్సనల్ ఎజెండా తోటి పార్టీకి దూరం అవుతుండు, అది కూడా ఏం కాదంటలేడు. పార్టీ ఎప్పుడు కూడా పొమ్మని చెప్పలేదు. ఒక మంత్రి కీర్తి రామారావు గారు అయితే మంచి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు, అత్యంత ఆయనకు అన్ని ఏ పనంటే పని చేసి పెట్టిండు. ఆయనకు మంచి పార్టీ కార్యక్రమాలు కూడా అన్ని చురుగ్గా పార్టిసిపేట్ చేసిండు. సరే అక్కడ లోకల్ నాయకత్వం ఈయన ఓడిపోయినా సరే ఆయన అక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఆయన కొంచెం. మరి జూపల్లి ఎందుకు బయటికి పోవాల్సి వచ్చింది? జూపల్లి సంగతి మీకు తెలుసు కండి, ఆయన 2018 ఓడిపోగానే ఎట్లాంటి చిల్లర వ్యవహారం చేసిండండి. ఉన్న కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలను అంతా తీసుకుపోయేసి ఆ కాంగ్రెస్ పార్టీ జైన్ చేయించాడు. మీకు తెలుసు అని తెలుసు, ఒక తిరుమల రెడ్డి అని ఉంటాడు టీఆర్ఎస్ మంచి నాయకుడు, ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు. అతను తీసుకుపోయి కాంగ్రెస్లో ఆయన దగ్గర ఉండి జైన్ చేయించాడు. ఆయన పార్టీని వీక్ చేసేసి ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో రాగానే ఈయన పోయి కాంగ్రెస్ జైన్ అయిన ఆలోచనతో ఉన్న కార్యకర్తలు అంతా తీసుకుపోయేసి కాంగ్రెస్ పార్టీ జైన్ చేయించాడు. ప్లస్ ఇంకో వేరే పార్టీ ద్వారా అక్కడ లోకల్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటే వేరే పార్టీ ద్వారా ఆయన క్యాండిడేట్లు పెట్టించి గెలిపించాడు. అంటే ఎంత దురుద్దేశం అంటే పార్టీ ఒకసారి నువ్వు నీకు పార్టీ టికెట్ ఇచ్చింది నువ్వు ఓడిపోయినావు, నీ కర్మ అది. ఇప్పుడు నువ్వు నిజంగా ప్రజలకు మంచి పని చేసి ఉంటే ప్రజలను గెలిపించేవాళ్ళు. ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి, అలా అక్రమాలు చేసినావు కాబట్టి, ప్రజలను చిత్తగరించారు కాబట్టి నేను ఓడగొట్టరు. ఓడగొట్టినంత మనం మంచి మనసుతోనే మంచి ప్రవర్తన మెలగాలి, పార్టీకి మంచి సంక్షేమ పదం కుడిభుజం ఉండాలి. అట్లాంటి వదిలేసి నువ్వు అక్కడ ఏదో ఓడవచ్చిందండి. అక్కడ లోకల్ ఇటువంటి శక్తులు తయారైతే కేసీఆర్ గారు పతనం అయ్యేటటువంటి అవకాశం ఉందా? నేనేమంటానంటే గతంలో ఇంతకన్నా ఎక్కువ పెద్ద శత్రువులు పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు బయటకు పోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి చూడండి. కేసీఆర్ గారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఇదైతే వాస్తవం లేదు. కేసీఆర్ గారితో పెట్టుకొని నిలబడలేరులే, అవమానంతో ఉన్నారో ఎంత ఇక్కడున్న ఎట్లుంటుంది అంటే ఎంత ఇంపార్టెంట్ ఎంత ఉంటుంది, పక్క పార్టీలకు పోతే ఇంపార్టెంట్ ఎంత ఉంటుంది ఒకసారి మీరు నేను వ్యక్తుల పేరు చెప్పాను. ఆ వ్యక్తులు అంటే నాకు గౌరవం కాబట్టి నేను వ్యక్తుల పేరు చెప్పాను. ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీలు ఉంటే నెంబర్ 1 నెంబర్ 2 ప్లేస్లు ఉన్న వాళ్ళు వేరే పార్టీలకు పోయినది ఎంత అవమానపడుతుర్రో ఎంత అవమానంతో భరిస్తారో మాకు తెలుసు. మా వ్యక్తిగత మేము కూడా కలిసినాం కాబట్టి తెలుసు. కాకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోని బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఊహించుకొని బయటకు పోతారు, అయిన తర్వాత అవమానపడుతుంటారు తప్ప ఏముండదు. అది ఊరికేది లేదు పోయలేదు. ఇప్పుడు శ్రీనివాస్ పొంగులే శ్రీనివాస్ రెడ్డి అయినా జూపాలి అయినా ఇంకొకరు ఎక్స్పెక్ట్ చేయడానికి సరే పార్టీతో గోకున్నవాడు గీక్కున్నవాడు ఏం బాగుపడేది పీకుండా, ఎందుకంటే ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా డైరెక్ట్ ఉన్నప్పుడు ఇంకేముంటుంది చెప్పండి, ఎవరు ఏ వ్యక్తి చేయని చెప్పినా కూడా సరే కొంత డబ్బులు 4 రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంత కొంచెం ప్రలోభాలకు గురి చేయొచ్చు. 100 కాన్సెస్కి 1000 2000 ఓట్లు పడుతుంది అంతే తప్ప గెలుస్తామని మేమే 9-10 సీట్లు గెలిపిస్తామని నమ్మకంతో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు రాజకీయాల్లో. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 మాట ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పండి. ముందుగా మీ నాయకుడు కేసీఆర్. మంచి నాయకుడు, ప్రజలతో సత్సంబంధ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం అంటే ఒక మంచి అభిమాన నాయకుడు. తెలంగాణ రాష్ట్రం అరనిత్యం బాగు కోరుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. 1 మాట ఆన్సర్ ఇవ్వండి అన్న. కేటీఆర్. కేటీఆర్ నెంబర్ 1 డైనమిక్ లీడర్, ఆధునిక అంటే యువతరానికి ఒక రోల్ మోడల్ నాయకుడు. అట్లాంటి నాయకుడు వాళ్ళ కింద పనిచేయడం మాకు గొప్ప విషయం, సంతోషం, చాలా సంతోషం. బండి సంజయ్. ఆయన మూర్ఖుడు, ఊరికి మతన్వాదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో అడవాడు చేయాలని చూస్తుంది తప్ప ఆయన పదవి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అంతకుమించి ఏమీ లేదు. ధర్మపురి అరవింద్. ఆయన ఆరోగెంట్, ఆయనకు ఆయన గొప్ప లీడర్ అనుకుంటాడు. ఎందుకంటే గత కాంగ్రెస్లో పనిచేసి ఒకసారి బీజేపీలో సడన్లో వచ్చి ఎంపీ అయింది కదా, ఆయన గొప్ప లీడర్ ఊహించుకుంటారు తప్ప దాని ఆరోగ్యం తప్ప ఏం ఒరిగేది ఉండదు, పోయేది ఉండదు. మోడీ. మోడీ ఆయనకు ప్రమోషన్స్, ఎందుకంటే ఆయనకు ఆయనకు వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టేసి ఆయనకైనా ప్రమోషించుకొని ఒక లగ్జరీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన చెప్పుకుంటాడు మానవ చూలేదు, ఛాయతో ఛాయ అమ్ముకున్నవాడు కాబట్టి ఒకసారి ప్రధానమంత్రి అయ్యే వరకు అసలు ఆ లగ్జరీ మెయింటైన్ చేయాలి, హుందాతనం మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తుంది తప్ప దేశానికి మాత్రం ఉపయోగపడేది కాదు. అమిత్ షా. అమిత్ షా కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకు మరి అమిత్ షా ఆయన గతంలో గుజరాత్ నుంచి వెలివేయడం జరిగింది, ఆయన మూర్ఖత్వం వల్ల, ఆయన రాక్షసం వల్ల ఆయన అసలు ఆయన అన్ఫిట్ అయిన రాజకీయాలకు. సోనియా గాంధీ. సోనియా గాంధీ గారు ఒకప్పుడు అంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు డైనమిక్ లీడర్, ఇప్పుడైతే మొత్తం కొలాబ్. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా మంచి లీడర్, కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వస్తే ఆయన సూట్ కావట్లేకపోతుంది. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్, ఇక దాని ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లొచ్చింది తెలుసు, సీనియర్లు ఆయనకు ఎట్లా సహకరించట్లేదు కూడా తెలుసు మీకు, ఆయన గురించి డిస్కషన్ అయింది. ఉత్తమ్ కుమార్.
ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతగానము ఉత్తకుమారుడైనా ఆయన వల్లనే పార్టీ నాశనం అయిపోయింది అక్కడ. రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్న గారు మంచి ఊహించుకున్నాడు కానీ కొంత దెబ్బ పప్పులో కాలేసిండు, కష్టమే. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ప్రజల మంచి ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, ప్రజలకు చాలించే వ్యక్తి, కానీ తొందరపాటు నిర్ణయాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. మన్నే గోవర్ధన్ రెడ్డి, నేను ఇక్కడ తొందరపడండి, నా ముఖ్యమంత్రి గారి ఆలోచనతో, కేటీ రామారావు ఆలోచనతో నేను పనిచేస్తాను. ఈసారి వస్తే మాత్రం నేను చెప్తున్నా ఒకటి, నా ఆలోచన ఒకటే ఒకటి, నన్ను నమ్మిన పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీకి మంచి పేరు తేవాలి, నన్ను కనిపించిన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ఎక్కడ కూడా మా అమ్మను కానీ పార్టీని కానీ తిట్టే విధంగా నేను వ్యవహరించను. మంచి ప్రజలకు సత్సంబాలు పెట్టుకోవాలి, ప్రజలకు అధికార ఏదైనా ఆపద వచ్చిందంటే అధికారుల కంటే ముందు నేను ఉండాలి, నా కోరిక అది. ప్రజలకు నేను నాలుక అంటే ఒక మనిషి మాటల్లో కానీ చేతల్లో కానీ నాలుక ఎట్లా ఇంపార్టెంటో నేను కూడా అట్లా ప్రతి మనిషిలో అట్లా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఒక్కసారి గెలిచినా సరే నేను డబ్బులు ఆశపడవు, లేకపోతే డబ్బుల గురించి పని మాత్రం చేయను. 100% ఒక్కసారి గెలిచినా సరే ప్రజలు చిరస్థాయి నిలిచిపోవాలి, నన్ను నేను అట్లా కోరుకుంటు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా దానం నాగేందర్, ఇక నాగేందర్ గారు అయితే మంచి మాస్ లీడర్, కానీ కొంత వయసు రీతిగా కానీ కొంచెం కొంచెం ఆరోగ్య రీతిగా కానీ కొంత ఇబ్బంది పడుతుంది మాట వాస్తవం. హరీష్ రావు గారు, హరీష్ రావు మా ఎగ్జామ్ మాస్ లీడర్, ఎగ్జామ్ మాస్ లీడర్, ఆయన అతను కూడా కేసీఆర్ తర్వాత ప్రజల ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ప్రజల గురించి లేదా ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూడా ఉండరు కాబట్టి ప్రతి అనువానుకు తెలిసిన వ్యక్తి అతను కూడా, అతను కూడా మంచి బెస్ట్ లీడర్. కవిత, కవిత మహిళల్లో టాప్ లీడర్, మహిళల జాగృతి ఒకటి ప్రోగ్రామ్ పెట్టుకొని దాన్ని తెలంగాణ ఉద్యమంలో ఆమె కూడా జాగృతం చేసింది, మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను బయటకు తీసుకు వెలిగదీసింది, దానికి గొప్ప గౌరవం తీసుకొచ్చింది. ఆవిడ బెస్ట్ లీడర్, మంచి లీడర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మంచిగా అసలు ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఈరోజు తెలంగాణలో ఏదో ఒక మంచి ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తాం. బడుగు బలైన వర్గాలని ఏకతాటి తీసుకొచ్చేసి ఛాలెంజ్ చేస్తున్న ఒక ప్రయత్నం కూడా మంచిదే. షర్మిలమ్మ, షర్మిలమ్మ వేస్ట్, ఇక్కడ ఇక్కడికి ఏం పన్నాడు షర్మిలమ్మకు, నాకు మనకు సంబంధించిన దాన్ని చెప్తే కదా ఇప్పుడు అని చెప్పినాడు, డబ్బాల రాలేసి లొడలడో అయినట్టుగా మాత్రాన ఏదో ముఖ్యమంత్రి ఉన్నో అక్కడ లోకల్ మంత్రులను లేకపోతే మన ఎమ్మెల్యేలను తిరిగితే పెద్ద లీడర్ అవుతున్న ఆలోచన అసలు ఏమి, ఇక్కడేం పన్నాడు అసలు అవన్నీ ఇప్పుడు మీ అన్న అక్కడ ఎన్ని ఆకృత్యాలు పడుతున్నాయి, ఎన్ని కష్టాలు పడుతున్నాయి అక్కడ చూసుకోండి, మనకేం సంబంధం ఆడ అసలు ఒక అన్ఫీట్, అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఆ గురించి మాట్లాడుకుని మాట్లాడద్దు. మన్నే కవిత, మా మిస్సెస్ అని ఆమె కార్పొరేటర్గా మంచి పేరు తెచ్చుకుంది, ప్రజలతో నిత్య అన్నిత్యం పనిచేస్తుంటుంది, చాలా బెస్ట్. ఆడ మా ఇంకా అట్లే ఉండాలని మంచి పూర్తి కోరుతున్నాను, ఎందుకంటే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మన పేరుకు బంజరాయాల్సినా సరే అక్కడ ఉన్న స్లమ్లు ఉన్నాయి కాబట్టి స్లమ్లలో కొంచెం వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఇప్పుడిప్పుడే తిరుగుతుంది. దాదాపు 150 కోట్ల 200 కోట్ల రూపాయలు కేటీ రామారావు గారు తీసుకొచ్చింది, మంచి డెవలప్ చేస్తుంది, మంచి లీడర్. క్రాంతి, క్రాంతి బెస్ట్ యాంకర్, మంచి అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే మమ్మల్ని వచ్చినాడు, చాలా మంచి బెస్ట్ యాంకర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి, నేను మీ మన్నె గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ కన్సల్ ఇన్ఛార్జ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియో.